नमस्ते वेलकम टू पीपल फोरम डिबेट नेनु प्रहर्षिणी మొత్తానికి కాంగ్రెస్ అధినాయకత్వం దిగొచ్చింది ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో ఘోర పరాజయం తర్వాత పిసిసి అధ్యక్షుల రాజీనామాలతోనే సరిపెట్టిన పెద్దలు ఇప్పుడు మరో అడుగు ముందుకేశారు చాలా కాలం నుంచే తమపై విమర్శలు చేస్తున్న గ్రూప్ 23 నేతల విషయంలో ఓ నిర్ణయానికి వచ్చారు రెబల్స్ తో చర్చలకు సిద్ధమని ప్రకటించారు ఇందుకోసం ఓ సలహా బృందం ఏర్పాటుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు అక్కడితోనే ఆగకుండా గ్రూప్ 23 లో కీలక నాయకుడు ఆజాద్ తో సోనియా ఫోన్ లో మాట్లాడడంతో పరిస్థితిని చక్కదిద్దేందుకు ముందడుగు పడినట్లయింది మరి రెబల్స్ విషయంలో నిర్ణయం తీసుకునేందుకు ఇంతకాలం ఎందుకు వెయిట్ చేశారు అసలు గ్రూప్ 23 యొక్క ప్రధాన డిమాండ్లు ఏంటి పార్టీ ఇంకా గాంధీ కుటుంబం ఆధీనంలోనే ఉండాలా ఇకనైనా రాహుల్ పార్టీ పగ్గాలు స్వీకరిస్తాడా యువ నాయకత్వంపై ఎందుకు దృష్టి పెట్టడం లేదు ఇలాంటి అంశాలపై పీపుల్ బ్రాడ్కాస్టింగ్ కంపెనీ పీబీసీ పీపుల్ ఫోరం డిబేట్ ఏర్పాటు చేసింది ఇందులో మనతో పాటు మాట్లాడేందుకు బీజేపీ నుండి దీపక్ గారు ఉన్నారు కాంగ్రెస్ నుండి సుజాత గారు అలాగే మన స్టూడియోలో సీనియర్ పాత్రికేయులు విష్ణునాథం గారు ఉన్నారు అందరికీ నమస్కారం అండి ముందుగా మనము సుజాత గారితో మాట్లాడదాం సుజాత గారు నమస్కారం ఎలా ఉన్నారు సుజాత గారు మీ వాయిస్ ఆరోగ్యంగా ఉంటే యా మాట్లాడండి ప్రస్తుతం కాంగ్రెస్ ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యల్లో నాయకత్వం ఒకటి మరి దేశంలోనే వృద్ధ పార్టీగా ఉన్న కాంగ్రెస్ లో ఇలాంటి సమస్య రావడాన్ని ఎలా అర్థం చేసుకోవాలి సుజాత గారు ఏ విధమైనటువంటి సమస్యలు అంటున్నారో నాకు నా వాయిస్ మీకు వినబడుతుందా యా వినిపిస్తుంది వినిపిస్తుంది మేడం మాట్లాడండి యా ఈ రోజు సమస్య వచ్చింది అని చెప్పేసి కాంగ్రెస్ ఏం పుంగిపోయేది కాదు గతంలో కూడా 2019 ఎన్నికలు జరిగిన తర్వాత కూడా ఇలా ఈ రోజు G23 అని పెట్టుకొని 23 మంది కోర్ కమిటీలో ఉన్న కొంతమంది కలిసి ఒక గ్రూప్ గా మరి రెబల్ గా యాంటీ గాంధీ ఫ్యామిలీ అన్నట్టుగా మాట్లాడినటువంటి మీడియా గాని అది కొంత చర్చల విషయంలో మరి ముందుకు సాగుతున్నటువంటి విషయంలో G23 అనే విషయం ఈరోజు తెర మీదకి వచ్చింది గతంలో 2019 ఎన్నికల తర్వాత కూడా ఇదే విధంగా ఈ సభ్యుల్లో కొంతమంది కూడా ఆనాడు కూడా వ్యతిరేకించడము గాంధీ కుటుంబం ఉండొద్దు అనే మాట విన్నాం మనము తర్వాత కూడా మళ్ళీ రాహుల్ గాంధీ గారు వద్దంటే వద్దు ససే మీరా నేను ఉండను ఎవరికైనా ఇవ్వండి అనే తన నిర్ణయాన్ని చెప్పిన తర్వాత అందరూ మిగతా ఈ కోర్ కమిటీలో కొంతమంది ఉన్న వాళ్ళకి కాకుండా దేశవ్యాప్తంగా ఉన్నటువంటి కాంగ్రెస్ అభిమానులు కానివ్వండి రాష్ట్ర దేశవ్యాప్తంగా ఉన్నటువంటి పిసిసిల నిర్ణయం కానివ్వండి దేశవ్యాప్తంగా ఉన్న కాంగ్రెస్ నాయకులు అందరి అభిప్రాయం మేరకే సోనియా గాంధీ గారు అధ్యక్షత పదవి చేపట్టడం జరిగింది కానీ ఆనాడు కాంగ్రెస్ పార్టీ ఎంతో ప్రజలకు సేవ చేసేసి ఇదే సోనియా గాంధీ గారి నాయకత్వంలో 2004 నుంచి 14 వరకు అధికారంలో ఉన్న మనం గమనించాల్సినటువంటి అవసరం ఉంది ఆనాడు కూడా కాంగ్రెస్ ఏం లేదనుకున్న సమయంలో మరి రాజీవ్ గాంధీ గారు చనిపోయిన తర్వాత తను కాంగ్రెస్ ఓకే సుజాత గారు మళ్ళీ మీతో మాట్లాడదాం డిస్కషన్ కంటిన్యూ చేద్దాము చిన్నజీఆర్ స్వామి మీడియా సమావేశంలో మాట్లాడుతున్నారు ఇప్పుడు ఒకసారి ప్రత్యక్ష ప్రసారం ద్వారా వీక్షిద్దాం ఆయన ఏం చెప్పబోతున్నారు అది అందరికీ ఉపయోగకరంగా ఉంటే అలాంటి వాళ్ళందరినీ మనం ఆరాధించాలి అనేటటువంటి ఒక ఉత్తమ పద్ధతిని ప్రవేశపెట్టినటువంటి మహనీయులు రామానుజాచార్యుల వారు అది కేవలం మహిళల్లో కావచ్చు పురుషుల్లో కావచ్చు పురుషుల్లో కూడా హరిజనులకి గిరిజనులకి అన్ని వర్గాల వారికి జ్ఞానంలో కనుక వాళ్ళు ఉన్నతులైతే వారికి మనం ఆదరణ చూపించాలి గౌరవాన్ని ఇవ్వాలి ఆరాధ్య స్థానాన్ని కూడా కల్పించాలి అని చెప్పినటువంటి ఉత్తమ సంప్రదాయం రామానుజాచార్యుల వారి అంటే మనిషికి జన్మ కారణం కాదు జ్ఞానమే కారణం ఆరాధనకి అనేదాన్ని నిరూపించారు మహనీయులు అందుకోసమనే ఆళ్ళవార్లు అని ఈవేళ ఈ సంప్రదాయంలో ఆరాధన సమర్పించేటువంటి వాళ్లలో తిరుప్పాన్ అనేటటువంటి ఒక హరిజనుడు ఉన్నారు ఆయన జన్మకి హరిజనుడు కానీ జ్ఞానానికి భగవన్ మార్గాన్ని తెరవగలిగినటువంటి మహనీయుడు
తిరుమళిసై భక్తి సారులు అని అంటారాయన. ఆయన కూడా జన్మ దృష్ట్యా ఒక దళితుడు, కానీ ఆయన కూడా ఆరాధ్య స్థానాన్ని కలిగించి ఆయన చెప్పినట్లుగా విగ్రహ రూపంలో ఉండే భగవంతుడు కూడా వింటాడు అనేటటువంటి దాన్ని నిరూపణ చేశారు రామానుజాచార్యుల వారు. వారి వారి చరిత్రలని బట్టి అంటే మనిషి బ్రాహ్మణుడా వాడు గిరిజనుడా హరిజనుడా అనేటటువంటి దాన్ని పక్కన పెట్టి జ్ఞానం మంచిదైతే వాళ్ళు లోకానికి ఉపకరించేటటువంటి భక్తి కలిగిన వాళ్ళైతే వాళ్ళెప్పుడు కూడా మనకి ఆరాధనకి తగినటువంటి మహనీయులే అవుతారు సుమా అని నిరూపించారు. ఇది ఎప్పుడో వేల సంవత్సరాల క్రితం కాదు, రామానుజుల వారి కాలంలోనే అంటే సుమారు 1000 క్రితం అన్నమాట. వారి ప్రభావానికి లోనై వారు చేసిన ఉపదేశాల వల్ల అద్భుతమైనటువంటి ప్రేరణ పొందినటువంటి మహనీయులు జ్ఞానులైనటువంటి ఆదివాసీ జనానికి వాళ్ళకు కూడా గౌరవాన్ని ఇచ్చి వాళ్ళందరినీ కూడా చక్కటి సంప్రదాయపరులుగా తీర్చిదిద్దుతుంటే ఆ రోజుల్లోనే కొంతమంది వారిని విలువేశారు. వారికి నల్లాన్ చక్రవర్తుల వారు అని పేరు. వారు కాంచీపురంలో ఉండేవారు. మహా ఆదివాసీ గిరిజనుడు, వాళ్ళని మనం గౌరవించాలి అనే భావంతో ఆ పరంపరలో వచ్చినటువంటి ఆచార్యులు ఆ నల్లాన్ చక్రవర్తుల వారు అనే ఆయన వాళ్ళందరికీ కూడా మంచి జ్ఞానం కలిగించి ఉపదేశాలు చేసి వారు దేహాన్ని చాలిస్తే వాళ్ళ చర్మ సంస్కారం వీరు చేశారు బ్రాహ్మణులయ్యుండి. అది మరి ఆ రోజుల్లో అదొక అద్భుతమైనటువంటి రెవల్యూషన్. అది చూసినటువంటి ఆ రోజుల్లో వాళ్ళే తట్టుకోలేకపోయారు, వారిని వెలివేశారు. ఆ వెలివేస్తే వారు మన తమిళనాడు నుంచి కర్ణాటక వెళ్ళే మార్గంలో కొన్ని అడవులు ఉన్నాయి. ఆ అడవుల్లోకి వెళ్ళి అక్కడుండేటువంటి వాళ్ళందరినీ కూడా చక్కటి భక్తులుగా తయారు చేశారు, తీర్చిదిద్దారు. రామానుజాచార్యుల వారు వారి 90 సంవత్సరాల వయస్సులో వారు కర్ణాటక ప్రాంతం వైపు వెళ్ళారు. అక్కడ మేల్కోట అని ఒక ఆలయాన్ని జీర్ణోద్ధరణ చేశారు, హరిజనులకి ఆలయంలో ప్రవేశం కల్పించారు అని మన చరిత్రలో చదువుకుంటున్నాం. ఆ వెళ్ళేటప్పుడు అడవిలోకి వెళుతుంటే అక్కడ ఉండేటటువంటి ఆ ట్రైబల్స్ అంతా కూడా చాలా ఆశ్చర్యకరంగా మంచి భక్తి పాటలు పాడుతూ వాళ్ళంతా కూడా చక్కగా నుదుట వాళ్ళ యొక్క ఆ స్వరూప పునరుద్ధారణ చేసి వాళ్ళంతా మంచి పరవశిస్తుంటే రామానుజుల వారు అప్పుడు తెల్ల వేషంలో ఉన్నారు. వారు కాషాయాల్ని లేకుండా వారు అడిగారట, ఏమర్రా మీరంతా ఇక్కడ ఎక్కడ మారుమూల అడవుల్లో ఉంటున్నారు కదా, మీ అందరికీ ఇంత మంచి జ్ఞానం ఎట్లా కలిగింది, ఇంత మంచి భక్తి ఎట్లా కలిగింది, ఇక్కడికి సామాన్యులుగా వీళ్ళు వాళ్ళు వచ్చేటటువంటి ప్రాంతం కాదు కదా. ఆధ్యాత్మిక విప్లవం అని అంటాం అన్నమాట. ఆ ప్రేరణ ప్రధానంగా తీసుకుని మా ఆచార్యులైనటువంటి పెద్దజీయర్ స్వామివారు మన భారతదేశంలోనే మొట్టమొదటి హరిజన్ కాలనీ పక్కా హౌసెస్ తోటి మన గోదావరి ప్రాంతంలో మండపేట పక్కన ఉండేటటువంటి అర్థమూరు అనే గ్రామంలో వారు నిర్మాణం చేశారు. ఆ కాలనీ వాసులంతా దానికి పెద్ద స్వామివారి పేరు మీద శ్రీమన్నారాయణ హరిజన్ కాలనీ, ఇది 1938లో చేశారు. అప్పట్లో మన వివి గిరి పేరు బహుశా మీకు జ్ఞాపకం ఉంటుంది, మన భారత రాష్ట్రపతిగా ఉండేవారు. ఆయన అప్పట్లో లేబర్ మినిస్టర్గా ఉండేవారట. వారు వచ్చి ప్రారంభం చేశారు 1938లో అంటారు. ఇది మా పెద్ద గురువు గారైనటువంటి జీఎస్ స్వామివారు మనకు అందించినటువంటి పరంపర. ఆ పరంపరని ప్రధానం చేసుకునే
మాకూడా వారు అందించినటువంటి కొద్దిపాటి జ్ఞానంతోటి కేవలం చదువుకున్నటువంటి ప్రాంతాల్లోనే కాకుండా చదువులకు దూరంగా బండ్లు కూడా వెళ్ళడానికి అవకాశం లేకుండా ఉండే మారుమూల ప్రాంతాలైనటువంటి అడవుల్లో ఆదిలాబాద్ జిల్లా లాంటి ప్రాంతాల్లో అక్కడ ఉండేటువంటి ఆదివాసీ జనం కోసం అక్కడ స్కూల్స్ ఏర్పాటు చేశాం 2002వ సంవత్సరంలో ఆరంభం చేసి 2004లో స్కూల్ ప్రారంభం చేయడం జరిగింది మన జనవరి 26వ తారీఖు నాడు చాలా మంది అప్పటిలో మమ్మల్ని భయపెట్టారు అప్పటిలో అది కొంచెం ఉగ్రవాదానికి కేంద్రంగా ఉంటుండేది అలాంటి చోటకి మీరు ఎందుకు వెళ్తున్నారు అక్కడ ఉండేటటువంటి వాళ్ళంతా అక్కడ మీ స్కూలు గీలు ఏ నడవనివ్వరు పైగా అది రెసిడెన్షియల్ స్కూల్ కింద పెట్టాం అక్కడ అక్కడ మీరు పెడితే గిన్నెలు పప్పులు ఉప్పులు బియ్యాలు కూడా ఏమి ఉండవు అన్నీ వెళ్ళిపోతాయి అని అప్పట్లో వాళ్ళు మమ్మల్ని భయపెట్టారు అయితే మేము వాళ్ళతో అన్నాం కదా వాళ్ళు మనుషులే మనం మనుషులమే కనుక మనం అందుబాటులో లేని విద్య ద్వారా వాళ్ళు ఎవరి మోసాలకి గురి కాకుండా వాళ్ళంతట వాళ్ళు విద్యావంతులు అయ్యే అవకాశం మనం కలిగిస్తున్నాం కనుక చూద్దాం ఏమైతే అవుతుంది అని మేము 2004లో స్కూల్ ప్రారంభం చేశాం వాళ్ళ కోరికతోటి ఆ పక్కన బీర్సాయిపేట అనే దాంట్లో కూడా మరొక స్కూల్ ప్రారంభం చేశాం మొదటి స్కూల్ పేరు అల్లంపల్లి అంటారు దాన్ని అడవుల్లో ఇప్పటికీ ఆ స్కూల్ చాలా బాగా నడుస్తోంది అక్కడ ఉండేటువంటి ఆదివాసీలందరూ కూడా చాలా అద్భుతమైనటువంటి ప్రగతి సాధించి ఎంత బాగా ప్రగతి సాధించారు అనడానికి మీకు ఒక చిన్న ఉదాహరణ చెప్తాం అక్కడ వాళ్ళందరికీ ఒకసారి ఈ మధ్య ఇప్పుడు ఎలక్షన్స్ జరిగినప్పుడు ఇలా జరుగుతున్నాయండి అని వాళ్ళు మా దగ్గరికి వచ్చారు మేము వాళ్ళతో సూచన చేశాం మీకు నచ్చిన ఒక వ్యక్తిని మీరు పెట్టుకోండి ఎలక్షన్స్ లేకుండా యునానిమస్గా మీరందరూ కూడా వాళ్ళని చక్కగా ఆ ప్రాంతానికి పాలకులుగా పెట్టుకోండి అని అంటే ఆ చుట్టుపక్కల ఉండే 6 తండాల్లో ఎలక్షన్స్ లేకుండా యునానిమస్గా మీరందరూ కూడా వాళ్ళని చక్కగా ఆ ప్రాంతానికి పాలకులుగా పెట్టుకోండి అని అంటే ఆ చుట్టుపక్కల ఉండే 6 తండాల్లో వాళ్ళు ఎలక్షన్స్ లేకుండా యునానిమస్గా పెట్టుకుని అక్కడ ఒక ఆవిడ రంభాదేవి అని ఒక లేడీ ఆవిడ కూడా ఒక ఆదివాసి ఆవిడ్ని అక్కడ వాళ్ళు సర్పంచిగా పెట్టుకుని ఎలక్షన్స్ లేకుండా హాయిగా వాళ్ళు ఆ గ్రామానికి ఎన్నుకున్నారు అంటే వాళ్లల్లో ఇప్పుడు ఈవేళ మంచి మంచి ప్రభుత్వ ఉద్యోగాల్లో నియమంగా చక్కగా వాళ్ళంతా కూడా అక్కడ జీవిస్తారు అంటే ఆదివాసి అనేటటువంటిది
వెల్కమ్ బ్యాక్ చిన్నయ్యర్ స్వామి మీడియా తో మాట్లాడుతున్నారు అయితే ఇటీవలే ఆయన చేసినటువంటి వ్యాఖ్యలు చాలా దుమారం రేపాయి సమ్మక్క సారలమ్మకు సంబంధించిన వ్యాఖ్యలు హిందూల మనోభావాలను దెబ్బతీసేలాగా ఉన్నాయి మరి వాటికి సంబంధించి ఆయన క్షమాపణ చెప్తారా ఆ వ్యాఖ్యలను వెనక్కి తీసుకుంటారా లేదో వేచి చూడాల్సింది డిబేట్ కంటిన్యూ చేద్దాం మనతో పాటు బీజేపీ నుండి దీపక్ గారు కూడా సిద్ధంగా ఉన్నారు కాబట్టి నమస్కారం అండి దీపక్ గారు కంటిన్యూ అవ్వలేదు నాది కంప్లీట్ అవ్వలేదు నా వర్షన్ కంప్లీట్ అవ్వలేదు కాంగ్రెస్ లో ఉన్నటువంటి నాయకత్వ లోపం గురించి మరి దాని గురించి మీరు చెప్తున్నారు కంటిన్యూ చేయండి యా లోపం అంటే నేను ఒప్పుకోను ఎందుకంటే సుదీర్ఘ చరిత్ర ఉన్నటువంటి కాంగ్రెస్ కు సుదీర్ఘ చరిత్ర ఉన్నటువంటిది 137 సంవత్సరాల చరిత్ర భారతదేశాన్ని స్వతంత్రం తెచ్చిన చరిత్ర తెలంగాణ ఇచ్చినటువంటి చరిత్ర కాంగ్రెస్ పార్టీది ఏదో కొంత ఇబ్బంది కలగడము లేదు అంటే ఎన్నికల్లో ఓడిపోయినంత మాత్రాన కాంగ్రెస్ పార్టీకి ఉనికి లేకుండా పోతుంది అంటే మాత్రం ఒప్పుకోను ఎందుకంటే ఇది ఇంత పెద్ద ప్రజాస్వామ్య పార్టీ ఇది ఇందులో ఒడిదుడుకులు ఉంటాయి మనోభావాలు డిఫరెంట్ గా ఉంటాయి అన్నీ ఉంటాయి ఇందులో అందరు కలగలుపుకొని పోయి అంటే భారతదేశంలో ఉన్నటువంటి అన్ని కుల మతాలకు సంబంధించినటువంటి ఏకైక పార్టీ ప్రపంచంలోనే ఈ పెద్ద ప్రజాస్వామ్య పార్టీది కాబట్టి అప్పుడప్పుడు ఇలాంటి ఇబ్బందులు కలుగుతుంటాయి దీన్ని నిలదొక్కుకొని పోతేనే మరి ఇంత పెద్ద చరిత్ర ఉన్నటువంటి కాంగ్రెస్ కి ఇన్నేళ్లుగా పరిపాలించినటువంటి కాంగ్రెస్ కి ఓ చరిత్ర అంటూ ఉంది కాబట్టి నిలదొక్కుంటది డెఫినెట్ గా 23 మంది ఏదైతే G23 అనే ఒక టీమ్ తో ఈ రోజు మళ్ళీ చర్చలకు వెళుతున్నారో సరే ఓకే నేను వాళ్ళని కూడా నిందించను వాళ్ళని కూడా తప్పు పట్టను కాంగ్రెస్ లో ఉన్నటువంటి వాళ్ళే అందులో కూడా కాంగ్రెస్ వాళ్ళకి ఎన్నో రకాలైనటువంటి పదవులనిచ్చి కేంద్ర మంత్రులను పదవులనిచ్చి పార్లమెంట్ లో కూర్చోబెట్టి రాజ్యసభ సభ్యుల్ని చేసి అనేకమైనటువంటి అవకాశాన్ని కల్పించినటువంటి వాళ్ళే ఈ రోజు కోర్ కమిటీలో ఉన్నటువంటి వాళ్ళు అమాంతంగా వాళ్ళేమి డెవలప్ అయ్యి కాంగ్రెస్ లోకి రాలేదు కాంగ్రెస్ లోకి వచ్చిన తర్వాతనే వాళ్ళ ఉనికి దేశవ్యాప్తంగా తెలిసినటువంటి విషయం కానీ గాంధీ లేని పాలన గాంధీ కుటుంబం లేని పాలన అంటే మాత్రం నా ఇంటిని వేరొళ్ళకి సర్దుకోవడానికి నేను అవకాశం ఇప్పుడు ఉన్న స్థితిలో నేను ఇవ్వదలుచుకోలేదు అనేది కాంగ్రెస్ పార్టీ వాదన ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ సోనియా గాంధీ రాహుల్ గాంధీ గారు చెప్పినటువంటి వాదన కాదు దేశవ్యాప్తంగా ఉన్నటువంటి కాంగ్రెస్ క్యాడర్ ఏం ఆశిస్తుంది పార్టీ అదే చేయాలి ఎందుకంటే నలుగురు ఏదో చెప్పారు కదా అని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ ఎవరి చేతిలోనైనా పెడితే రేపు ఉన్న ఉనికి కూడా కోల్పోయి రేపు ఒకవేళ ఇబ్బందులు ఎదురైతే మళ్ళీ ఎవరు కాపాడాలి దీన్ని ఈరోజు బీజేపీ ఇందుకోసమే ఎదురు చూస్తోంది కాంగ్రెస్ పార్టీ ఉనికి కోల్పోవాలి ఎవరి చేతిలోనో పార్టీ అప్పచెప్తే గనక రేపు పొద్దున ఆ పార్టీని భూస్థాపితం చేయాలనే పెద్ద కోరికతో ఉన్నటువంటి ఇతరత్ర పార్టీలు అందులో ముఖ్యంగా బీజేపీ పార్టీ కానీ దేశంలో ప్రజాస్వామ్యాన్ని బతికించాలంటే కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి సోనియా గాంధీకి రాజకీయం అవసరం లేకపోవచ్చు రాహుల్ గాంధీ గారికి అవసరం లేకపోవచ్చు కానీ మాలాంటి వాళ్ళు ఎంతో మంది కాంగ్రెస్ మీద ఆధారపడినటువంటి వాళ్ళకు అవసరం అన్నిటికన్నా ముఖ్యం భారతదేశంలో ప్రజాస్వామ్యం బతకాలి ప్రజాస్వామ్యం బతకాలి అంటే కాంగ్రెస్ పార్టీ ఉండాలి ఇది కాంగ్రెస్ పార్టీ నాయకులు కాంగ్రెస్ కార్యకర్తల నిర్ధారణ కానీ దీన్ని దిశా నిర్దేశం చేయాల్సినటువంటి అవసరం లేదు భారతదేశంలో ఉన్నటువంటి పౌరులు కాంగ్రెస్ పార్టీని కాపాడుకోవాల్సినటువంటి అవసరం ఇప్పుడు ఉన్నది ఎందుకంటే ఏకపక్షంగా వ్యవహరిస్తే దేశంలో ఒకే ఒక బీజేపీ పార్టీ ఉండాలనే వారి ధ్యేయంతో కాషాయం రంగుగా భారతదేశాన్ని మార్చాలనే వాళ్ళ ధ్యేయంలో ఈరోజు భాగంగానే కాంగ్రెస్ ని విధంగా కొలాబ్స్ చేసి అక్కడక్కడ ఎంఐఎం తో పొత్తులు పెట్టుకొని దేశంలో వాళ్ళు మేము కాషాయం మొత్తం చేస్తాము అనే ఒక డిఫరెంట్ స్ట్రాటజీతో వాళ్ళు ముందుకెళ్తుంటే ప్రజాస్వామ్యాన్ని బతికించాలి ఎదిరించేవాడే లేకపోతే ప్రశ్నించేవాడే లేకపోతే ఎదిరించే వాళ్ళకి తట్టుకునే పరిస్థితి దేశం తీసుకెళ్లొద్దు దేశ ప్రజలు తీసుకెళ్లొద్దు అనేది నా ముఖ్యమైనటువంటి భావన ఇది నేను కాంగ్రెస్ లో ఉన్నందుకు చెప్పట్లేదు ఈ రోజు చాలా మంది మేధావులు మాట్లాడుతున్నారు ఒకవేళ కాంగ్రెస్ లో ఉన్నటువంటి నాయకులకు కానీ పెద్ద పెద్ద లీడర్లకు కానీ కాంగ్రెస్ పార్టీ లేకపోతే ఏం కాకపోవచ్చు ఇంకో పార్టీలోకి వెళ్తారొచ్చు కానీ కాంగ్రెస్ పార్టీ దేశ ప్రజలకు అవసరము అని ఈ రోజు మాట్లాడినటువంటి మేధావుల వీడియోలు కూడా మీరు అందరు చూడొచ్చు కాంగ్రెస్ పార్టీ బతకాలి కాంగ్రెస్ పార్టీ ఉండాలి ప్రజాస్వామ్యాన్ని బతికించాలి అని దేశంలో మీడియాతో చిన్నచేరు స్వామి మాట్లాడుతున్నారు ఇప్పుడు ప్రత్యక్ష ప్రసారం ద్వారా చూద్దాం We'll be right back.
ఉండాలి సమాజ హితాన్ని కోరేటటువంటి వ్యక్తిగా అలాంటిది ఏదైనా అవసరమైతే చెప్పడం భావ్యం కనుక అలాంటి దాని గురించి మేము ఎప్పుడైనా ఏదైనా అను ఉంటాం కానీ అది కూడా ఈ మధ్య కాలంలో ఎప్పుడు మేము అలాంటి మాటలు అనలేదు ఎప్పుడో బహుశా 20 సంవత్సరాల క్రితం ఎప్పుడో అన్న మాట గురించి ఇలా వచ్చింది అని మాకు మన వాళ్ళు చెప్పారు ఎందుకంటే మేము సాధారణంగా ఈ మీడియా సంబంధించిన దాంట్లో మేము ఉండం నేను చూడం దాన్ని ఈ మధ్యన మీడియాతో మేము మాట్లాడుతున్నాం కానీ చాలా కాలం దాంతో కూడా మేము దూరంగా ఉన్నాం ఈ మధ్యన కూడా ఎందుకు మాట్లాడుతున్నాం అంటే సమతామూర్తి గురించి మాట్లాడవాల్సినటువంటి ఒక సన్నివేశం ఏర్పడింది సో వి డు సో అయితే దాంట్లో మేమేదో గ్రామ దేవతల్ని తోలనాడినట్లుగాను తద్వారా ఆదివాసీలందరికీ కూడా అది ఒక అవమానకరంగా భావించినట్లుగాను కూడా చాలా మంది అనుకుంటున్నారు బహుశా వారు దాన్ని సవరించుకోవాల్సినటువంటి బాధ్యత ఉంటుంది మే ఎప్పుడూ ఎవరిని కూడా అందులోనూ ఆదివాసీల కోసం స్కూల్స్ పెట్టి ఆరోగ్య శిబిరాలను పెట్టి ఇంతవరకు భారతదేశంలో బహుశా ఏ సంస్థ చేయని కార్యక్రమాలు మన వికాస తరంగిణి సంస్థ చేసింది వికాస తరంగిణి అనేది మాదొక సంస్థ అందులో ఆరోగ్య వికాస్ అనేటటువంటిది ఒక విభాగం విశేషించి మహిళల ఆరోగ్య విభాగం ముఖ్యంగా మహిళల్లో క్యాన్సర్ అనేది చాలా భారతదేశంలో ఎక్కువగా ఉన్న విషయం మన వాళ్ళందరికీ తెలుసు అందులోనూ సర్విక్స్ క్యాన్సర్ బ్రెస్ట్ క్యాన్సర్ ఇవి రెండు చాలా ఎక్కువగా ఉంటాయి ఇలాంటి వాటిని ముందే గుర్తించి వాటికి మందులు ఇచ్చి వాటిని తగ్గించి వాళ్ళకి ఆరోగ్యంగా ఉన్నట్లయితే ఒక మహిళ ఆరోగ్యవంతురాలైతే ఆ కుటుంబము ఆ గ్రామము వాళ్ళ బంధువర్గం అందరూ కూడా ఆరోగ్యంగా ఉంటారు మగవాడికి ఆరోగ్యం చెడితే పెద్ద ఇబ్బంది ఏం లేదు రెండు పూట్ల పడుకుంటాడు తర్వాత పని చేసుకుంటాడు మళ్ళీని కానీ ఒక మహిళ ఒక పూట పడుకుంటే మత కుటుంబం అంతా అతలాపుతలు అవుతుంది అనే విషయాన్ని అందరికీ తెలియచేసి వాళ్ళ ఆరోగ్యం బాగుండాలి కనుక దానికోసం వాళ్ళకి ముందర ఆ విషయాన్ని స్పష్టం చేసి అవేర్నెస్ క్యాంప్ అంటాం అవగాహన జరిపించి మొట్టమొదటి ఒక వారంలో 5 రోజుల అవగాహన ఆ తర్వాత ఒకరోజు వాళ్ళ ఆరోగ్యానికి ఒక శిబిరం అంతా ఉచితంగా అంతా ఫ్రీగా మామూలుగా బయట మన ఒక టెస్ట్ చేస్తే దానికి 1000 రూపాయలు అవుతుంది దాని ప్యాప్ స్మియర్ టెస్ట్ అంటారు దాన్ని అది అవసరం లేకుండా అంతకంటే ఎఫెక్టివ్గా పనిచేసేటటువంటి ఒక టెస్ట్ విఐఏఏ అంటారు విజువల్ ఇన్స్పెక్షన్ విత్ ఎసిటిక్ యాసిడ్ అని అంటారు దాన్ని ఇది వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ వాళ్ళు అందించినటువంటి ఒక విధానం ఆ విధానంలో ఇంతవరకు 12.5 లక్షల మంది మహిళలకి దాంట్లో అన్ని వర్గాల వాళ్ళు ఉన్నారు ముఖ్యంగా ఆదివాసీ జనాలు ఉన్నారు ముస్లింస్ ఉన్నారు క్రిస్టియన్స్ ఉన్నారు ఆ కార్యక్రమాల్లో మాతో పాటు పాల్గొన్న వాళ్ళల్లో డాక్టర్స్లో కూడా క్రిస్టియన్స్ ఉన్నారు ముస్లింస్ ఉన్నారు మొదట్లో ఇలాంటి కార్యక్రమానికి మీరు రండి అని ఆ డాక్టర్స్ని ఇన్వైట్ చేస్తే వాళ్ళు కొంచెం హెజిటేట్ చేసేవాళ్ళు కొంతమంది తిట్టేవాళ్ళు కూడా ఏదో ఈ స్వాములంతా ఇట్లాంటివే మాయలు చేస్తారు అన్నట్లుగా కానీ వచ్చి ఒకసారి మన వాళ్ళు నడిపించినటువంటి ఆ క్యాంప్లో పాల్గొన్న తర్వాత వాళ్ళు మా దగ్గరికి వచ్చి ఎంతో సంతోషాన్ని వ్యక్తం చేసి ఆ కార్యక్రమాన్ని మేము ఇంకా బాగా ప్రోత్సహిస్తాం అని చెప్పినటువంటి క్రిస్టియన్ డాక్టర్స్ కూడా చాలామంది ఉన్నారు ముస్లిం డాక్టర్స్ కూడా చాలామంది ఉన్నారు మనకి అది ముస్లిమా క్రిస్టియనా ఆదివాసియా హరిజన గిరిజన అనే ప్రశ్న లేనే లేదు మహిళ సమాజానికి మూల కేంద్రం ఆ మహిళల్లో సామాన్యులే మంచి ఆరోగ్యంగా ఉండాలి అని అనుకున్నప్పుడు జనాల్ని ప్రభావితం చేసేటటువంటి దేవతలుగా ఉండేవాళ్ళు వాళ్ళని చిన్నచూపు చూసేటటువంటి పద్ధతిని మేము ఎప్పుడు ప్రోత్సహించాం దాన్ని ఎంకరేజ్ చేయం కూడా కానీ ఆ పేరుతో జరిగేటటువంటి అరాచకాలు పక్కన ఉంటాయే అలాంటి వాళ్ళని మనం తప్పకుండా అరికట్టాల్సిన బాధ్యత ఉంటుంది దాని గురించి హెచ్చరించాల్సినటువంటి బాధ్యత ఉంటుంది సో దాన్ని అర్థం చేసుకోనటువంటి వ్యక్తులు చాలామంది చాలా వర్గాల్లోంచి బహుశా కారణం ఏమిటి అనేటటువంటిది వాళ్ళ వాళ్ళ వివేచనకే మేము వదిలేస్తున్నాం కానీ పని కట్టుకుని దాన్ని ఒక పెద్ద ఇష్యూ చేసి ఈ మధ్యన టీవీల్లో వాళ్ళ వాళ్ళ ముఖాలని ప్రదర్శిస్తున్నారు అనేది మేము వింటున్నాం
ఎందుకంటే ఈ మధ్యనే ఉక్రెయిన్ రష్యా వాళ్ళక హడావుడు కొంచెం తగ్గింది అంటే వేరే హడావుళ్ళే ఇంకా మొదలు కాలేదు అంటే మరి ఏదో ఒక హడావుడు ఉండాలి కదా అన్నట్టుగానేమో బహుశా నాకు తెలియదు కానీ ఇది ఒక పెద్ద ఇష్యూ కింద చేసి దాని చాలా ప్రచారం చేసుకుంటున్నారు నిజంగా సామాజిక హితం మీద కాంక్ష ఉండేటటువంటి వ్యక్తులైతే వచ్చి మాట్లాడాలి విషయం తెలుసుకోవాలి దాని సరైనటువంటి విధానంలో స్పందించాలి కేవలం వేదికలకి టీవీలకి వాటి ముందర నిలబడి కేవలం వాళ్ళ వాళ్ళ యొక్క భావ ఆవేశాన్ని కక్కుకోవడం అనేటటువంటిది వాళ్ళ వాళ్ళ పబ్లిసిటీని కోరుకునేటటువంటి వ్యక్తులు చేసుకునేటటువంటి ఒక అల్ప ప్రచార కార్యక్రమాలు తప్ప నిజానికి సామాజిక హితం అనేటటువంటి దాంట్లో అవకాశం ఉండదు ఎప్పుడైనా సరే సమాజానికి హితకరమైనటువంటి ఏ కార్యక్రమమైనా అలాంటి దాంట్లో మేము ఉంటాం అలాంటి వాళ్ళు ఎవర్తోటైనా మేము కలవడానికి ఎప్పుడూ కూడా సంసిద్ధంగా ఉంటాం ఎందుకంటే మాకు ఆస్తికులు నాస్తికులు కూడా మిత్రులు ఉన్నారు మాకు ఇందాక నేను చెప్పానే స్వీయ ఆరాధన సర్వ ఆదరణ అనేది మా స్లోగన్ మా మోటో నేను భక్తుని కావచ్చు ఒకడు నాస్తికుడు కావచ్చు వాడి నాస్తికత్వం వాడు ఆలోచించుకున్న వాడు దాన్ని స్వీకరించినటువంటి ఒక మార్గం తన మనోవికాసానికి భక్తి అనేది నేను స్వీకరించినటువంటి మార్గం నా మనోవికాసానికి కానీ సమాజ వికాసానికి ఇవి రెండు అవసరం కాదు ఆ సమాజ వికాసంలో మన ఇద్దరం కలవాలి నాస్తికుడు కలవాలి ఆస్తికుడు కలవాలి నాస్తికంలో ఉండే వివిధ మార్గాలు కలవాలి ఆస్తికంలో ఉండే వివిధ మార్గాలు కలవాలి సమాజం అనేటటువంటి ఒక పెద్ద వేదిక మీద పని చేసేటప్పుడు అందరూ కలిసి పని చేస్తేనే అది సమాజానికి ఆరోగ్యకరం ఆ సమాజమే క్రమంగా వికాసం వైపు సాగుతుంది ఇది పూర్తిగా 100% నమ్మిన వాళ్ళం మేము అందుకే మనను మన సమతామూర్తి కార్యక్రమం భాగ్యనగరంలో జరిగినప్పుడు మన భారతదేశంలో ఉత్తరం నుంచి దక్షిణం పశ్చిమ నుంచి తూర్పు దాకా ఉండేటటువంటి భిన్న భిన్న సంప్రదాయాలకు సంబంధించినటువంటి ధర్మాచార్యులు అని ఎవరెవరు అనుకుంటారో వాళ్ళందరినీ ఆహ్వానించాం అందులో ద్వైతులు ఉన్నారు అద్వైతులు ఉన్నారు విశిష్టాద్వైతులు ఉన్నారు భిన్న అచింత్య భేదాభేదం వాళ్ళు ఉన్నారు శుద్ధాద్వైతం వాళ్ళు ఉన్నారు జైనులు ఉన్నారు బౌద్ధులు ఉన్నారు ఆస్తికులు ఉన్నారు నాస్తికులు కూడా ఉన్నారు అందరూ కలిసి సమాజానికి కావాల్సినటువంటి మంచి విషయాలను మనం ఒక నాలుగిట్నా వేళ ఎన్నుకున్నాం వాటిని గురించి అక్కడ చర్చ చేశాం దాని మీద కొంత ప్రగతిని సాధించడం కూడా జరిగింది ఈ ఎందుకు ఈ మాటని ప్రస్తావన చేస్తున్నాం అంటే కేవలం పబ్లిసిటీ కోరుకొని సమాజంలో ఉండేటటువంటి టీవీల ద్వారా అమాయకులైన ప్రజలని రెచ్చగొట్టడం అనేటటువంటిది సులభం కానీ అది సమాజానికి హితం కాదు సమాజ హితం నిజంగా కాంక్షించేటువంటి వ్యక్తులు ఎప్పుడూ కూడా కూర్చుని ఆలోచన చేయాలి దాని మీద ఒక నిర్మాణాత్మకమైనటువంటి ఒక రిజల్యూషన్స్ పాస్ చేసుకోవాలి వాటిని అమలు పరిచేటువంటి ప్రయత్నం చేయాలి అలాంటి దాంట్లో మేము ఎప్పుడూ కూడా బద్ధ దీక్షితులమై ఉంటాము అనే విషయం బహుశా మా పరిచయం కలిగిన వాళ్ళందరికీ తెలుసును ఏమైనప్పటికీ కూడా ఇవాళ రకరకాలుగా మాట్లాడేటువంటి వ్యక్తులు ఎవరో ఒక వేదిక దొరికింది కదా అని ఏదో ఒక ఒక కెమెరా దొరికింది కదా అని రకరకాలుగా మాట్లాడడం ఇప్పుడు కూడా ఆరోగ్యకరం కాదు అది మంచిది కూడా కాదు దానివల్ల సాధించేది కూడా ఏముండదు ప్రజల్ని రెచ్చగొట్టడం అనేటటువంటిది అది తాత్కాలిక ప్రయోజనాలను నెరవేర్చచ్చు కానీ దీర్ఘకాలికమైనటువంటి ప్రయోజనాలకు అది ఎప్పుడు కూడా మంచి పద్ధతి కాదు అనేది తెలుసుకోవడం చాలా అవసరం అని మేము సూచన చేస్తున్నాం ఏదైనప్పటికీ కూడా ఈవేళ లక్ష్మీదేవి పుట్టినరోజు మహిళా లోకానికి మరొకసారి మేము మంగళాశాసనం చేస్తూ సామాన్యులు కావచ్చు దాంట్లో దేవతల్లో ఉండొచ్చు ఉత్తమమైనటువంటి సామాజిక ప్రగతిశీలక కార్యక్రమాల్లో ఇన్వాల్వ్ అయినటువంటి వాళ్ళు కావచ్చు అలాంటి నారీమణులందరికీ కూడా మేము అనేక అనేక మంగళాశాసనాలు చేస్తూ రేపు రాబోయే 16 నుంచి 21 దాకా జరిగే అమ్మవారి యొక్క ఈ ప్రతిష్టా కార్యక్రమానికి అందరినీ కూడా భగవద్బంధువులందరినీ కూడా మేము ఆహ్వానిస్తూ
అనేక అనేక మంగళ శాసనాలు చేస్తున్నాం మీ అందరికీ కూడా ఈవేళ విశేషించే మరో కార్యక్రమం కూడా ఏంటంటే రామానుజాచార్యుల వారు భగవంతుని శరణాగతి ఎట్లా చేయాలి హౌ టు సరెండర్ టు గాడ్ అనేటటువంటి దాని సంబంధించి మూడు గజ్జలు రాశారు వారు మొత్తం తొమ్మిది వర్క్స్ వాడివి అందులో మూడు వర్క్స్ శరణాగతి గురించే చేశారు అది ఈవేళ చేశారు ఎందుకంటే శ్రీరంగ క్షేత్రంలో అమ్మవారు అయ్యవారు ఇద్దరు ఈవేళ ఒక చోటకి చేరతారు వారిద్దరు కలిసి ఉండే సమయంలో ఈ పని చేయాలి ఎందుకంటే రక్షించేవాడు దేవుడైనా ఆ దేవుడికి మంచి ప్రేమ కలిగేటట్లుగా ప్రోత్సహించి ప్రేరేపించి మన మీద కరుణా వర్షాన్ని కురిపించేటటువంటి వాడు ఆయన అని తయారు చేసేది అమ్మ అంటే ఆ అమ్మ కలిసి ఉండగా మన భగవంతుని ఆశ్రయించాలి ఆ దంపతులని జగన్ మాత పితరులని కలిసి వెల్కమ్ బ్యాక్ టు పీపుల్ ఫోరం డిబేట్ అయితే బీజేపీ నుండి దీపక్ గారు ఉన్నారు వారితో మాట్లాడదాం దీపక్ గారు నమస్తే అండి హలో హలో దీపక్ గారు నా వాయిస్ వినిపిస్తుందా దీపక్ గారు మీ ఆడియో రావట్లేదు ఒక్కసారి గట్టి మాట్లాడండి దీపక్ గారు 2024 లో బీజేపీని డీకొట్టే శక్తి కాంగ్రెస్ కలిగి ఉంటుందంటారా సమీకరించుకునే అవకాశం ఉంటుందంటారా అటువంటి పరిస్థితులు ఎంతవరకు కనిపిస్తున్నాయి వస్తుందండి మాట్లాడండి ఇప్పుడు వస్తుంది ఈ రోజు మనము యావత్ భారతదేశంలో తీసుకుంటే భారతదేశము ఈ రోజు ఒక కొత్త ఊపులో ఉన్న భారతదేశం మనం చూసుకుంటున్నాం ఇప్పుడు ఉన్న ప్రజలందరూ కూడా వాస్తవాలు ఈ సోషల్ మీడియాల ద్వారా కానివ్వండి మీడియా ద్వారా కానివ్వండి వాస్తవాలు క్లియర్ గా తెలుసుకుంటున్నారు గతంలో ఉన్న పాలసీ గతంలో కాంగ్రెస్ లో ఉన్న పాలసీ ఎలా ఉందంటే యాంటీ నేషనలిస్టిక్ పాలసీస్ ఉన్నాయి ఇప్పుడు ఉన్న పాలసీస్ అన్ని కూడా భారతదేశంలో బీజేపీ ద్వారా నేషనలిస్టిక్ పాలసీస్ వస్తున్నాయి కాబట్టి ప్రజలందరూ కూడా నేషనలిజం కోరుకుంటున్నారు కాబట్టి కాంగ్రెస్ ప్రభుత్వానికి కాంగ్రెస్ పార్టీకి చర్మగీతం పాడే విధంగా ఈ రోజు భారతదేశం పయనిస్తుంది అన్నమాట గతంలో మన కాంగ్రెస్ పార్టీలో ఉన్న పాలసీలు చూసుకుంటే రెండు ఉండేవి ఒకటి కాంగ్రెస్ నుంచి వచ్చిన గాంధీ గాంధీ కుటుంబం నుంచి వచ్చిన వాళ్ళు పరిపాలన చేయడము రెండోది గాంధీ ఇతర వ్యక్తులు కాంగ్రెస్ పార్టీని భారతదేశాన్ని పరిపాలించుకోవడం మనం చూసుకున్నాం గాంధీ ఫ్యామిలీ నుంచి కాకుండా వేరే వాళ్ళు ఫర్ ఎగ్జాంపుల్ లాల్ బహదూర్ శాస్త్రి కానివ్వండి లేదా పివి నరసింహారావు గారు కానివ్వండి వాళ్ళు ప్రధాని లెక్క కాంగ్రెస్ పార్టీని నడిపిస్తూ దేశాన్ని నడిపించిన తర్వాత వాళ్ళు నేషనలిస్టిక్ పాలసీస్ వైపు వెళ్తే ఒక వ్యక్తి ఏమో అనుకోకుండా చనిపోవడం జరుగుతుంది ఇంకో పర్సన్ ఏమో చనిపోయిన తర్వాత కూడా ఆయనకి ఏ విధంగా అయితే మనము అంత్యక్రియలు చేయాలనో లేకపోతే ఎటువంటి మనము ఏమంటారు ఒక రెస్పెక్ట్ ఇవ్వాలనో ఆ మినిమం కర్టెస్ కూడా ఇవ్వని పార్టీ కాంగ్రెస్ పార్టీ అదేవిధంగా ఎక్స్ ప్రెసిడెంట్ మన ప్రణబ్ ముఖర్జీ గారి గురించి కూడా చూసుకుందాము తను చనిపోయిన తర్వాత ఏ ఒక్క వ్యక్తి కూడా కాంగ్రెస్ పార్టీ వాళ్ళు సంతాపం కానివ్వండి లేకపోతే అక్కడికి వెళ్ళి వాళ్ళు చూసిన దాఖిలాలు కూడా లేవు అంటే కాంగ్రెస్లో పాలసీ ఎలా ఉన్నదంటే ఎవరైతే నేషనలిస్టిక్ లేదా వాళ్ళ కుటుంబం కాకుండా వేరే వాళ్ళు ఎవరన్నా వచ్చి కాంగ్రెస్ పార్టీని రూల్ చేస్తా అంటే అవి నేషనలిస్టిక్ పాలసీస్కి వెళ్తుంది కాబట్టి వాళ్ళకు నచ్చదు వాళ్ళ పాలసీస్ అన్నీ కూడా కాంగ్రెస్ పాలసీ అన్నీ కూడా యాంటీ నేషనలిస్టిక్ పాలసీస్ ఉంటాయి ఎందుకంటున్నా అంటే ఉదాహరణకు మీరు చూసుకోండి కశ్మీర్ జీనోసైడ్ పైన వాళ్ళు ఎప్పుడు కూడా మాట్లాడరు సిక్ జీనోసైడ్ పైన వాళ్ళు ఎప్పుడు మాట్లాడరు చైనా గవర్నమెంట్తో పోయి వాళ్ళు అగ్రిమెంట్ చేసుకుంటారు అసలు ఒక పార్టీ మన శత్రుదేశమైన చైనాతో వాళ్ళు కలిసి ఏ విధంగా అగ్రిమెంట్ చేసుకుంటారని చెప్పేసి అడుగుతారు వీళ్ళు పోయేసి ఎయిర్ స్ట్రైక్ పైన ఎయిర్ స్ట్రైక్ జరిగింది పాకిస్తాన్తో అంటే పాకిస్తాన్ జరగలేదు అంటారు కాంగ్రెస్ పార్టీ మాత్రం ఎస్ ఎయిర్ స్ట్రైక్ జరగలేదు మాకు ఒక ప్రూఫ్ ఇవ్వండి అని చెప్పేసి అంటారు టుక్డే గ్యాంగ్ ఎవరైతే భారతదేశాన్ని విచ్ఛిన్నం చేస్తా అంటారో ఆ భారతదేశాన్ని విచ్ఛిన్నం చేసే గ్యాంగులతో వీళ్ళు కలుస్తా అని చెప్తారు బాట్లా హౌస్లో ఎవరైతే టెర్రరిస్టులను చంపారో ఆ టెర్రరిస్టుల కోసము కన్నీళ్లు కారుస్తుంది సోనియా గాంధీ అంటే ఇక్కడ ఏమైపోతుందంటే కాంగ్రెస్ పార్టీ యాంటీ నేషనలిస్టిక్ పాలసీస్ ఏదైతే తీసుకుపోతుందో అది ప్రజలకు నచ్చట్లేదు
స్కామ్లు స్కీములు వీళ్ళు చేసినవన్నీ ప్రభుత్వాలు మనం ఆల్రెడీ చూసుకున్నాము. దాంతో ఎంతో వ్యతిరేకత వచ్చింది. దాంతోపాటు ఈరోజు వీళ్ళు ఏం చేస్తున్నారంటే భారతీయ జనతా పార్టీని టార్గెట్ చేస్తూ చేస్తూ ఒక నేషనలిజాన్ని టార్గెట్ చేస్తూ చేస్తూ దేశాన్ని కూడా వీళ్ళు టార్గెట్ చేస్తున్నారు. కాబట్టి ఈరోజు ఈ యొక్క కాంగ్రెస్ పార్టీని ఈ కాంగ్రెస్ పార్టీయే సమూలంగా వీళ్ళు నిర్మూలించడానికి వీళ్ళే కంకణబద్ధులై ఉన్నారని చెప్పేసి చెప్పుకోవచ్చు. ఈరోజు సోదరు చెప్తున్నది కాంగ్రెస్ పార్టీలో ప్రజాస్వామ్యం ఉంది అని చెప్పేసి చెప్తున్నది. ఐఎమ్ ఆస్కింగ్ ఎక్కడ ప్రజాస్వామ్యం ఉన్నది అని చెప్పేసి అడుగుతున్నా. ఎన్నేండ్ల నుంచి ఇదే సోనియా గాంధీ గారు ప్రెసిడెంట్ కాదు ఒకసారి మీరు ఆలోచించుకోండి అని చెప్తున్నాను. ఈ కాంగ్రెస్ పార్టీలో ఇంకా ఎవరు లేరా? ప్రెసిడెంట్ అయ్యే అవకాశాలు వేరే వాళ్ళకు లేదా? వాళ్ళు నేషనలిస్టిక్ పాలసీస్ లేవా మీకు? లేదా మీ దగ్గర అసలు నేషనలిస్టిక్ పాలసీస్ ఉన్న వాళ్ళకి మీరు అవకాశం ఇయ్యరా అని చెప్పేసి అడుగుతున్నారు. అందుకనే కదా G23లో ఉన్న సదస్సులు కూడా మార్పు కావాలి అని చెప్పేసి చెప్తున్నారు. ఈ మార్పుని మీరు యాక్సెప్ట్ చేయకుండా భారతీయ జనతా పార్టీ అసలు కాంగ్రెస్ పార్టీని నిర్మూలించే విధంగా ప్రయత్నిస్తుందంటే భారతీయ జనతా పార్టీ ఏం చేయట్లేదండి. భారతీయ జనతా పార్టీ నేషనలిజం అనేది ప్రజల వరకు తీసుకెళ్తుంది. ప్రజలకు అది అర్థమైంది. ప్రజలకు ఈరోజు కోరుకుంటున్నది ఒక మంచి నేషనలిస్టిక్ పాలసీతో దేశాన్ని అభివృద్ధి చేసే పార్టీ కోరుకుంటున్నారు. అలాంటి నాయకులను కోరుకుంటున్నారు. అలాంటి నాయకులు భారతీయ జనతా పార్టీలో ఉన్నారు. వీఆర్ టెలింగ్ యూ మీ దగ్గర కూడా అలాంటి నాయకులను తీసుకురండి అని చెప్తున్నాను. ఒక భారతదేశుడు భారతదేశపు పౌరుడులాగా నేను ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నా అంటే కాంగ్రెస్ పార్టీలో కూడా ఒక స్ట్రాంగ్ నాయకుడు రావాలని చెప్పేసి అంటున్నాను. ఒక 20 ఏళ్ళు 30 ఏళ్ళు 40 ఏళ్ళ తర్వాత ఏదన్నా ఛాన్స్ బై ఛాన్స్ ఉండి ఒకవేళ కాంగ్రెస్ పార్టీ నుంచి ఒక నాయకుడు ప్రధానమంత్రి అవుతే ఐ ఎక్స్పెక్ట్ భారతదేశంలో ఉన్న ప్రతి ఒక్క పౌరుడు ఏం ఎక్స్పెక్ట్ చేస్తాడంటే ఆ ప్రధాని మన భారతదేశాన్ని యావత్ ప్రపంచంలో ఒక కీర్తి స్థాయికి తీసుకెళ్లే పొజిషన్లో ఉండాలి, ఒక స్ట్రాంగ్ నాయకుడు ఉండాలని చెప్పేసి అందరూ కూడా ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. రాహుల్ గాంధీ గారు వాళ్ళ పార్టీ నుంచి ప్రధాని రేసులో నిలబడి సొంత ఎంపీ సీట్ ఓడిపోయిండు. అంత వీక్ క్యాండిడేట్ని భారతదేశ ప్రజలు ఏ విధంగా యాక్సెప్ట్ చేస్తారో ఒక్కసారి మీరు ఆలోచించుకోవాలి. ప్రక్షాళన అనేది రిక్వైర్మెంట్ ఆ యొక్క పార్టీకి ఉన్నది. ఇక మిగిలింది వాళ్ళు ప్రక్షాళనలు ఏ విధంగా చేసుకుంటారు అనేది అది వాళ్ళ సొంత నిర్ణయం. కాబట్టి భారతీయ జనతా పార్టీ హ్యాస్ నథింగ్ మచ్ టు టాక్ అబౌట్ ఇట్. బట్ ఎస్, గాంధీ పరివారం గనక కాంగ్రెస్ పార్టీని లీడ్ చేస్తూ తీసుకెళ్తే ఇట్ ఈస్ గోయింగ్ టు బి ఏ యాంటీ నేషనలిస్టిక్ పాలసీస్. దే హ్యావ్ యాంటీ నేషనలిస్టిక్ పాలసీస్ అండ్ ఇది ప్రజలు ఎక్కడ కూడా యాక్సెప్ట్ చేయరు. అందుకనే వాళ్ళకి ఇంకా 2 రాష్ట్రాల్లోనే వాళ్ళకి అధికారం ఉన్నది. రానున్న కాలంలో ఇలాంటి సమస్య ఉంటే మాత్రం తప్పనిసరిగా అవి కూడా వెళ్ళిపోతుంది. అందుకనే ఈ యొక్క నేతలందరూ కూడా కాంగ్రెస్ పార్టీని వీడుతున్నారని చెప్పేసి ఒక చిన్న సజెషన్ సోదరికి ఇదల్చుకున్నాండి. లోపం అన్నది అందరికీ కనిపిస్తున్నటువంటి ప్రధానమైనటువంటి సమస్య. అయితే ఎవరైతే అసమ్మతి నేతలు ఉన్నారో వాళ్ళని 23 మంది వాళ్ళని బుజ్జగించే ప్రయత్నం కూడా అధిష్టానం చేస్తుంది. ఇలా ఒక పక్కనుండగా మరో పక్క అసలు కాంగ్రెసే లేకుండా కూటమిని ఏర్పాటు చేయాలని చెప్పి ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇవన్నీ ఎంతవరకు సక్సెస్ అవుతాయంటారు? రాబోయే ఎన్నికల నాటికైనా కాంగ్రెస్ తనకంటూ ఒక బలమైన ఒక స్థానాన్ని ఏర్పరచుకుంటుందంటారా? అయితే కాంగ్రెస్ పార్టీ యొక్క చరిత్రను చూసుకున్నట్లయితే కనుక కాంగ్రెస్ పార్టీ సుదీర్ఘ కాలపాటు అనేక సంవత్సరాల వయసు ఉన్నటువంటి సుదీర్ఘ చరిత్ర ఉన్నటువంటి పార్టీగా కాంగ్రెస్ పార్టీ అని చెప్పుకోవాల్సి ఉంటుంది. 1885లో పుట్టింది. స్వాతంత్రోద్యమ సమయంలో భారతదేశం అంతటా విస్తరించినటువంటి పార్టీ. స్వాతంత్ర్యం తర్వాత భారతదేశం అంతటా కూడా కాంగ్రెస్ పార్టీయే అనేక దశాబ్దాల పాటు పరిపాలన చేసినటువంటి పార్టీ. అందుచేత ఇంతటి చరిత్ర ఉన్నటువంటి పార్టీ ప్రస్తుతం తీవ్రమైనటువంటి సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది, ఇందులో ఎటువంటి సందేహం లేదు. దీనికి కారణం ఏంటి? ప్రస్తుతం ఉన్నటువంటి నాయకత్వం లోపమా లేకపోతే మరొకటా అనేది విశ్లేషించుకునే ముందు కూడా కాంగ్రెస్ పార్టీ దీర్ఘకాలికంగా ఉన్నటువంటి సమస్యలు ఎదుర్కొంటూ ఆ సమస్యల్ని వదులుకోలేకపోవడము, రెండవది ప్రజలు ఏం కోరుకుంటున్నారు, ప్రజల యొక్క ఆలోచనలు ఏంటి, ప్రజల యొక్క మనస్తత్వం ఏంటి, ప్రజల యొక్క అవసరాలు ఏంటి అనేటువంటి విషయంలో సమర్థమైనటువంటి విశ్లేషణ అనేటువంటిది లేనట్లయితే సమగ్రమైనటువంటి అంచనా వేయలేకపోవడం, ఇలాంటి కారణాల వల్ల కాంగ్రెస్ పార్టీ ప్రస్తుతం నిరుత్సాహ ధోరణిలో ముందుకెళ్లేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పుడు చూసుకున్నట్లయితే కనుక 5 రాష్ట్రాల ఎన్నికల తర్వాత మరొక్కసారి ఈ యొక్క అసమ్మత రాగం అనేటువంటిది గట్టిగా వినిపించింది. ఇందుకు వాళ్ళు చెప్తున్నటువంటి కారణం కూడా కొన్ని గణాంకాలు కూడా చూపిస్తున్నారు. 2014 ఎన్నికల తర్వాత కాలంలో కొంతకాలం పాటు జరిగినటువంటి ఎన్నికలు ఏవైతే ఉన్నాయో, అంటే ఆయా రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు లెక్కలు చూస్తే 49 సార్లు అసెంబ్లీలకు, వివిధ రాష్ట్రాల అసెంబ్లీలకు ఎన్నికలు జరిగితే 39 సార్లు కాంగ్రెస్ పార్టీ పూర్తిగా చతికిలు పడిపోయిందని ఈ G23 అనేటువంటి కూటమికి చెందినటువంటి నాయకులు వెల్లడించి లెక్కలు చెబుతున్నారు. మరోవైపున కాంగ్రెస్ పార్టీకి కానీ మరే పార్టీకి కానీ బలమైనటువంటి నాయకులు లేనట్లయితే
బలంగా పార్టీని ముందుకు తీసుకెళ్లేవారు సాధారణంగా చట్టసభలకు చెందినటువంటి సభ్యులై ఉంటారు వాళ్ళలో చూసుకుంటే 7 ఏళ్లలో 177 మంది పార్టీని వదిలిపెట్టి నమస్కారం పెట్టి వెళ్లిపోయారు అని ఈ G23 కూటమికి చెందిన నాయకులు లెక్కలు చెప్తున్నారు అంటే ఈ నాయకులు చెప్తున్నది ఏంటంటే కనుక పార్టీ ప్రస్తుతం పెద్ద ఎత్తున సంక్షోభంలో ఉంది దీని పరిష్కరించుకోకపోతే పార్టీ అనేది పూర్తిగా మునిగిపోతుంది అని చెప్తున్నారు ఇది కాంగ్రెస్ పార్టీలో జరుగుతున్న నలుగుతున్నటువంటి ప్రధానమైనటువంటి సమస్యగా ఉంది ఇక మీరు ఏదైతే అడిగారో ఈ మిగిలిన పార్టీలు కూటమి కడుతున్నాయి భారతీయ జనతా పార్టీకి ప్రత్యామ్నాయం నిర్మిస్తామని కూటమి కడుతున్నాయి ఎంతవరకు సక్సెస్ అవుతాయంటారని చెప్పారు దీనికి మనం ఒకసారి చరిత్రను చూసుకోవాలి అంటే 47 లో స్వాతంత్ర వచ్చి 52 లో ఎన్నికలు సార్వత్రిక ఎన్నికలు జరిగిన తర్వాత కాంగ్రెస్ పార్టీ అతిపెద్ద పార్టీగా అవతరించి ఈ దేశం యొక్క పరిపాలన బాధ్యతలు స్వీకరించిన తర్వాత ఒక రెండు దశాబ్దాల పాటు ప్రయాణం అనేటువంటిది అదే బాటన సాగింది తర్వాత 70వ దశకంలోకి వచ్చేసరికి మాత్రం కాంగ్రెస్ పార్టీ యొక్క పరిస్థితి బాగాలేదు కాంగ్రెస్ పార్టీ యొక్క పరిపాలన బాగాలేదు కాబట్టి ప్రత్యామ్నాయాన్ని మేము సూచిస్తామంటూ అనేక పార్టీల కూటమి కట్టి జనతా పార్టీ అనేటువంటి ఒక ప్రయోగం చేసినప్పుడు ఆ ప్రయోగం కొంతకాలానికే విఫలమయ్యి కూలిపోయింది తర్వాత మరలా 90వ దశకంలో సమయంలో కూడా కాంగ్రెస్ పార్టీ అంటే ప్రధానమైనటువంటి పార్టీ ఏదైతే ఉందో బలమైనటువంటి పార్టీ ఎందుకంటే 84-89 మధ్య కాలంలో రాజీవ్ గాంధీ గారి నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ కూడా అతి బలమైనటువంటి పార్టీగా అతి బలమైనటువంటి వ్యవస్థగా వేళ్ళునుకున్నటువంటి పరిస్థితి అన్నమాట దానికి భిన్నంగా కొన్ని పార్టీలు కూటమి కట్టి నేషనల్ ఫ్రంట్ అనేటువంటి పేరుతోటి అప్పుడు ఉన్నటువంటి ఎన్టీ రామారావు గారు చైర్మన్ గా విపి సింగ్ కన్వీనర్ గా ఒక ప్రయోగం చేసినప్పుడు కూడా ఆ ప్రయోగం కూడా ఎక్కువ కాలం నిలబడలేదు తర్వాత యునైటెడ్ ఫ్రంట్ అనేటువంటి పేరుతో జరిగిన ప్రయోగం కూడా ఇబ్బందులు ఏర్పడ్డాయి ఎందుకంటే కారణము ఒక బలమైనటువంటి పార్టీ ఉండి దాంతో పాటు కొన్ని పార్టీలు కలిసినప్పుడు కూటమి అనేటువంటిది నిలబడుతుంది అనేక చిన్న చితకా పార్టీలు కలిసినప్పుడు కూటమి నిలబడదు అని భారతీయ దేశ రాజకీయాల్లో చరిత్ర చెప్పినటువంటి ఆనవాళ్లు సో దీని బట్టి చూసుకున్నట్లయితే కనుక ప్రాంతీయ పార్టీలు కూటమి కట్టి భారతీయ జనతా పార్టీని ఎదిరించడం అనేటువంటిది ఒకంత కష్టసాధ్యమైనటువంటి విషయం అంత మాత్రం చేత కాంగ్రెస్ పార్టీ నాయకత్వంలో అవన్నీ ముందుకు వెళ్ళినట్లయితే సక్సెస్ అవుతాయని చెప్పడానికి కూడా ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితులు ఏమీ సజావుగా కనిపించట్లేదు అందుచేత ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఎదుర్కొన్నటువంటి సమస్య దానికి కాయకల్ప చికిత్స ఏ రకంగా తీసుకోవాలి అనేటువంటిది కాంగ్రెస్ పార్టీ ప్రస్తుతం ఆలోచించి ఆ దిశగా అడుగులు వేస్తున్నటువంటి తరుణం మరోవైపు మొన్న నిన్నటి దాకా కూడా కాంగ్రెస్ పార్టీ నాయకత్వంలో మేము కూటమి కడతానటువంటి ప్రాంతీయ పార్టీలు కూడా కాస్తంత దూరం జరిగి కొన్ని పార్టీలు ప్రత్యామ్నాయం ఉందా అన్న దిశగా ఆలోచన చేస్తున్నటువంటి పరిస్థితిని మనం చూస్తున్నాం అనుకోవచ్చు సుజాత గారు ఓ వైపు ఆప్ మరోవైపు టీఎంసీ బలోపేతం అవుతుంటే బీజేపీకి ప్రత్యామ్నాయం తామే అని చెప్పుకునే పరిస్థితి కాంగ్రెస్ కు ఉందంటారా బాగా చెప్పారు ఆపు ఎంత ఉన్నా వాళ్ళకి ఎన్ని వచ్చినా ఢిల్లీలో గాని ఇప్పుడు కొత్తగా ఏర్పడినటువంటి పంజాబ్ లో గాని మహా అయితే 35 స్థానాలకి పోటీ ఇవ్వగలరు గట్టి పోటీ ఇవ్వగలరు అదే మరి వెస్ట్ బెంగాల్లో మమతా బెనర్జీ గారు మహా అయితే ఒక 50 స్థానాలకు పోటీ ఇవ్వగలరు అలాంటి రెండు పార్టీలు కలిపి దేశాన్ని ప్రత్యామ్నాయంగా మేము కూటమి ఏర్పరిచి మేము ఈరోజు దేశంలో మేమే బీజేపీకి ప్రత్యామ్నాయం అంటే మాత్రం అది తప్పు అని ఎంతో మంది విశ్లేషకులు చెప్తున్నారు మళ్ళీ మీ ముందు కూడా నేను తెలియజేస్తున్నాను ఈ రోజు ఉన్నటువంటి కష్టకాలం ఉండొచ్చు నేను లేదు అనను కాంగ్రెస్ పార్టీ కష్టం లేదు అని మాత్రం నేను అనలేను ఎందుకంటే ఉన్న పరిస్థితుల్లో కొన్ని ప్రక్షాళన చేయాల్సినటువంటి అవసరం కూడా ఉంది కానీ కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి దేశం మొత్తంలో ఉన్నటువంటి నాయకుల అభిప్రాయాల సేకరణ కూడా చాలా ఇంపార్టెంట్ వాళ్ళందరి అభిప్రాయాలను సేకరణ తీసుకున్నారు డెఫినెట్ గా మీరన్నట్టుగానే ఈ రోజు బీజేపీ అంటే ఏకపక్షంగా వెళ్ళిపోయి పోకడలు వెళ్ళిపోయి ఇందాక సోదరుడు చాలా పెద్ద పెద్ద నిర్వచనాలు ఇచ్చారు వారి నిర్వచనాలకి నేను రెండు మూడు విషయాలు చెప్పాలనుకుంటున్నాను కాంగ్రెస్ పార్టీ రేపు పొద్దున ఏం నిర్ణయం తీసుకుపోతుంది 2024లో వచ్చే ఎన్నికలకి ఇప్పుడు ప్రత్యామ్నాయంగా ఏమి చేయబోతుంది అనేది మా అంతర్గత విషయము మేము గట్టి పోటీ ఇస్తాము డెఫినెట్ గా 2024లో మీకు ప్రత్యామ్నాయం కాంగ్రెస్ అనే మేము నిరూపిస్తాం అది వేచి చూద్దాము అంతకు ముందుగా మీరు చెప్పినటువంటి రెండు మూడు విషయాలు పివి నరసింహారావు గారికి అంత్యక్రియలకు కాంగ్రెస్ పార్టీ సహకరించలేదు కాంగ్రెస్ పార్టీ గత ఎన్నో ఏళ్లుగా వాళ్ళే నేషనలిజాన్ని పాటించకుండా వాళ్ళ సొంత అభిప్రాయాలతో దేశాన్ని రుద్దుతున్నారనే మాట మాట్లాడితే 30 ఏళ్ళైందండి ఎక్కడున్నారు కేవలం పార్టీ అధ్యక్ష పదవిని తీసుకుంటేనే బీజేపీ పార్టీ తట్టుకోలేకపోతుంది కేవలం వాళ్లకు కాంగ్రెస్ పార్టీతో కోపం లేదు గాంధీ పార్టీతో కోపం ఉంది గాంధీ పార్టీ గాంధీ కుటుంబం ఉండొద్దు అంటే పార్టీకి ఒక నాయకత్వం వహించాలి అనంటే ఆ పార్టీలో ఉన్నటువంటి వాళ్ళు పక్కకు తప్పుకుంటే
వీళ్ళు హ్యాపీ. ఎందుకంటే టోటల్ గా కొలాప్స్ చేయాలనేది వీళ్ళ గేమ్. ఆ గేమ్ ని కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు కూడా వీళ్ళు వీళ్ళు అనుకున్న దాంట్లో వీళ్ళు ఏదో భ్రమ పెట్టేసి కాంగ్రెస్ పార్టీ అయిపోయింది అయిపోయింది అని అంటే తప్పిచేసి ఇంకోటి ఏదో చేస్తే ఆ తప్పిదము ఆ వేసినటువంటి తప్పుటి అడుగుని వీళ్ళు క్యాచ్ చేసుకోవాలని ప్లాన్ చేస్తే కాంగ్రెస్ పార్టీ 136 సంవత్సరాలలో చాలా చూసింది ఇలాంటి వాళ్ళని. వస్తుంటాయి సముద్రంలో అలలు వస్తుంటాయి పోతుంటాయి. కాంగ్రెస్ పార్టీకి ఏం కొత్తగేం కాదు, ఇలాంటి చాలా చూసింది చరిత్రలో. మీకంటే కొత్త, మీరు చరిత్రలో లేరు, చరిత్ర సృష్టించిన వాళ్ళు కాదు, చరిత్రలో మీకు చెప్పుకోవడానికి ఏం లేదు. కేవలం మతాల మధ్య చిచ్చులు పెట్టడం తప్పించి మాట్లాడితే కాశ్మీర్ అంటారు, కాశ్మీర్ సినిమా తీసి ఒక ప్రధానమంత్రి దాన్ని ప్రమోట్ చేస్తారు. ఈ విధమైనటువంటి చరిత్ర. ఈరోజు 110 రూపాయలు పెట్రోల్ పోయినా, 200 రూపాయలు వంట నూనె పోయినా, ప్రజల్ని అడిగే అడగడానికి స్థానం లేకుండా ఇంకో టాపిక్ తెర మీదకి తీసుకొని వచ్చి డైవర్ట్ చేస్తున్నటువంటి మీ చరిత్రకి మా చరిత్రకి చాలా డిఫరెన్స్ ఉంది. ఈరోజు 70 ఏళ్ల కాంగ్రెస్ పరిపాలనలో 53 లక్షల కోట్ల అప్పుండే, ఈరోజు 156 లక్షల కోట్ల అప్పుని 8 ఏళ్లలో చేసింది. ఇది ప్రజాస్వామ్యాన్ని నశించే విధంగా, ప్రజాస్వామ్యాన్ని హరించే విధంగా దేశం ఎక్కడికో వెళ్ళిపోతుంది. ఇది ప్రజలు గమనిస్తున్నారు. ఒకనొక రోజు వస్తుంది వినాశకాలే విపరీత బుద్ధే. ఆ రోజు వచ్చినప్పుడు ఎవరు ఏది ఆపలేరు. పివి నరసింహారావు గారికి తెలంగాణ నుంచి సౌత్ ఇండియా నుంచి ఇచ్చినటువంటి ప్రధానిని చేసినటువంటి కాంగ్రెస్ పార్టీ ఘనత, దాన్ని హర్షించాల్సింది. పోయి వ్యతిరేక దృష్టితో దాన్ని అంటే తప్పు దృష్టితో సృష్టించి చూడాల్సి మరో కోణంలో సృష్టించడమే వీళ్ళ పని. ఇంకో పని ఏం లేదు. 30 ఏళ్లుగా గాంధీ కుటుంబంలో ఎవరు ప్రధాని అయ్యారు? రాజీవ్ గాంధీ చనిపోయిన తర్వాత చెందిన బిడ్డ కాబట్టే నేను ఈ విధంగా అడుగుతున్నాను. నాకు కూడా మానసిక శోభ ఉన్నది కాబట్టి అడుగుతున్నాను. తెలుగు రాష్ట్రాల్లో చూసిన ఒక నేతని ఏ విధంగా మీరు చూసుకున్నారో చేశారో అందరు కూడా చూసుకున్నారని ప్రత్యేకించి చెప్పనక్కర్లేదండి. దేశ ప్రజలు ఒక్క నిమిషం మాట్లాడొద్దని చెప్పండి మీరు వాళ్ళని. నేను మీరు మాట్లాడిన మొత్తం విన్నాను, కానీ మీరు ఈ విధంగా ప్రజల్ని డైవర్ట్ చేయడం లోపల నంబర్ వన్ ప్లేస్ లో మీరే ఉంటారు. వాట్సాప్ యూనివర్సిటీని వాడుకొని సోషల్ మీడియా యూనివర్సిటీని అబద్ధాలని నిజాలని అబద్ధాలు చేయడంలో, అబద్ధాలను నిజాలు చేయడంలో వెన్నతో పెట్టినటువంటి విద్య మీకే. ఆనాడు 2004లో అత్యధిక మెజార్టీతో కాంగ్రెస్ పార్టీ గెలిచింది, కనుక సోనియా గాంధీ ప్రధానమంత్రి స్థానంలో కూర్చాలనే తను ఆశపడలేదే. అందుకనే కదా ఒక మౌన దీక్ష చేసి మన్మోహన్ గారిని పెట్టిర్రు. అందుకనే ఒక మాట మాట్లాడలేని మన్మోహన్ గారిని పెట్టి ఏమంతా సోనియా గాంధీ గారు ఆడారు కదా. బీజేపీలో ఎంత మంది మాట్లాడకండి, కాస్త మీరు మాట్లాడింది కదా సుదీర్ఘంగా ఇంకెంత మాట్లాడతారు ప్రజలని. 70 ఏళ్లగా మీరు పెడుతూనే ఉన్నారు కదా మేడం, 70 ఏళ్లగా మీరు మాఫియా పెడుతూనే ఉన్నారు కదా. మీరు అడిగిన ప్రశ్నలకు జవాబు చెప్పండి అని అంటున్నా నేను. వీధి దీపాల నుంచి జరిగితే సోనియా అమ్మ గారు ఏడ్చిన విషయం వాస్తవం కాదా అని అడుగుతున్నాను. బాట్ల హౌస్ లో ఎన్కౌంటర్ జరిగితే సోనియా అమ్మ గారు ఏడ్చిన విషయం వాస్తవమా కాదా అని అడుగుతున్నాను. చైనా గవర్నమెంట్ తోటి కాంగ్రెస్ పార్టీ అగ్రిమెంట్ చేసుకున్న విషయం వాస్తవం కాదా అని అడుగుతున్నారు ప్రజలు. మాట్లాడేస్తే ఇద్దరు క్లాష్ అవుతున్నారు. ఎవరు 3 ముక్కలు చేసింది? మీరు అటు బంగ్లాదేశ్ ని, ఇక్కడ పాకిస్తాన్ ని, ఇక్కడ ఇండియా చేసింది మీరు కదా. భారతదేశంలో ఆ రోజు భారతీయ జనతా పార్టీ ఉంది, విదేశీ పరిపాలన తీసుకురావాలని ప్రయత్నం చేస్తున్నారు. ఆనాడు కనుక స్వతంత్రం వచ్చి ఉండకపోయింటే ఇంకో 100 ఏళ్లైనా మీ పరిపాలనలో దేశం విదేశీలా కమ్మేస్తుండే. అసలు భారతీయ జనతా పార్టీ ఎప్పుడు వచ్చిందమ్మా? తెలుసుకోండి భారతీయ జనతా పార్టీ చరిత్ర గురించి తెలుసుకోండి. భారతీయ జనతా పార్టీ ఏ సంవత్సరంలో పుట్టింది? అంతకుముందు ఎవరు ఉండే? ఎవరు భారతదేశాన్ని విచ్ఛిన్నం చేసిర్రు? ఈ రోజు కశ్మీర్ పరిస్థితి ఒకసారి అప్డేట్ కాండి. విజయంతో భారతదేశంలో అధికార పీఠం మీద కూర్చుంది కాంగ్రెస్ పార్టీ. మళ్ళీ అదే వస్తుంది సమయం. వినాశకాలం చెప్పాను కదా ఇందాకే, మీకు ఆ బుద్ధి ఎక్కువైపోయింది. ఈ రోజు మీరు దేశంలో చిచ్చు మతం స్థాయిలో పతనానికి తారా స్థాయిలో ఉన్నారు కదా. ఆ వినాశకాలే విపరీత బుద్ధి మీకు వచ్చిందమ్మ. చెప్పండి, వాళ్ళు కూడా గుర్తిస్తారు. ఈ రోజు బీజేపీని గెలిపేయడానికి ముస్లింని అడ్డం పెట్టుకొని
సభలు గెలిచినటువంటి మీరు ఎవరు దేశ రాజకీయ ఎవరు అంటం పెట్టుకున్నారు ఎంఎం పార్టీని ఎవరు పెంచి పోషించారు ఎంఎం పార్టీని ఎవరు పెంచి పోషించారు సుజాత గారు మీరు ఒకసారి చెప్పండి ఎంఎం పార్టీ చరిత్ర గురించి ఒకసారి చెప్పండి మీకు ఎంఎం పార్టీకి ఉన్న సంబంధం గురించి ఒకసారి తెలుసా మీకు తెలుసా ఎన్నెన్ని మీరు పయనించారు ఎంఎం పార్టీ తోటి మీకు తెలుసా మిమ్మల్ని ఎందుకు స్వీకరించుకున్నది ఎంఎం పార్టీ తెలుసా మీకు అసలు ఒక రోజు తీర్పిస్తారు ఎదురు చూడండి अंदर उत्तर प्रदेश स्थापना उत्तर प्रदेश स्थापना పంజాబ్ లో మీ అధికారం కోల్పోయారు మీరు భారతదేశం ఉన్నంత వరకు కాంగ్రెస్ పార్టీ ఉంటది అత్యధికంగా ఇప్పుడు ఏ విధంగా ఉండాలా దాని ఏ అభ్యంతరం లేదు ఉండనివ్వండి ఓకే 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 దీపక్ గారు ఒక్కసారి పోతారు సుజాత గారు పంజాబ్ లో ఓటమిని కాంగ్రెస్ ఎలా విశ్లేషించుకుంటోంది కనీసం పోటీ ఇవ్వకుండా తప్పుకున్న పరిస్థితులను ఎలా అర్థం చేసుకోవాలి చెప్పాను ఆ టాపిక్ కాదు ఆ టాపిక్ గురించి పోతే మళ్ళీ నేను చాలా డిస్కషన్ చేయాల్సి వస్తుంది అక్కడ జరిగిన విశేషాలు ఏంది మాలో కొంత మిస్టేక్ జరగడము మేము అక్కడ అక్కడ వీళ్ళు బీజేపీతో అంతర్గతంగా మాట్లాడుతున్నాడు అనే విషయంలో ముఖ్యమంత్రిని మార్చడము మేము ఒక దళితుని ముఖ్యమంత్రి చేసినా కూడా అక్కడ కూడా ప్రజలు తప్పుగా నిర్ణయం తీసుకొని మరి ప్రజలు అక్కడ ఆపికి మరి ప్రజల నిర్ణయం మీరు తప్పు పడుతున్నారన్నమాట ఒక నిమిషం ప్రజల నిర్ణయం తప్పు అన్నమాట ఇది కాంగ్రెస్ పార్టీ యొక్క వాళ్ళ ఆలోచన విధానం ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వాన్ని ప్రజలు తప్పు చేశారంట ఏం మాట్లాడుతున్నారు మీరు ప్రజలు ఇచ్చారు కదా తీర్పు ప్రజల తీర్పును మీరు తప్పు పడుతున్నారా ప్రజలు తప్పు చేసిర్రా ఎట్లా చెప్తున్నారు మీరు డెమోక్రసీ మీరు అపహాస్యం చేస్తున్నారు డెమోక్రసీని అపహాస్యం చేస్తున్నారు ప్రజలు వాళ్ళ వాళ్ళ స్వచ్ఛందంగా తీర్పిస్తే ఆ తీర్పుని తప్పు పట్టే స్థాయికి మీరు ఎదిగిరా ప్రజల కంటే ఎక్కువ మీరు ప్రజల కోసం మీరున్నారా మీకోసం ప్రజలు ఉన్నారా మీకు అసలు తెలుసా డెమోక్రసీ ఏం మాట్లాడుతున్నారు వాళ్ళు స్వచ్ఛందంగా వాళ్ళు ఒక పార్టీని ఎన్నుకుంటే మీ తప్పును తెలుసుకోకుండా ప్రజలు తప్పు చేశారంటారు ఏంది ఎంత సిగ్గుచేటు ఇదా కాంగ్రెస్ విధానము అందుకనే కదా ఈ రోజు కాంగ్రెస్ పార్టీ ఉండకూడదు అని చెప్పేసి ప్రజలు అనుకుంటున్నది ప్రజా వ్యతిరేక పార్టీలకు ఎందుకు మారుతున్నారు మీరు ప్రజా వ్యతిరేక పార్టీకి ఎందుకు మారుతున్నారు కానీ ఈ రోజు ప్రజలకి కాంగ్రెస్ నష్టం జరగలేదు ఈరోజు ప్రజాస్వామ్యానికి నష్టం జరుగుతుంది భారతదేశంలో ఇది గుర్తుంచుకోవాల్సినటువంటి అవసరం మీకు కాదు నేను చెప్పేది భారతదేశ పౌరులకు నేను చెప్తున్నాను కాంగ్రెస్ లేకపోతే ప్రజాస్వామ్యం చచ్చిపోతుంది ఇది గుర్తుంచుకోవాల్సినటువంటి అవసరం ఉంది దీపక్ గారు ఇప్పుడు మాట్లాడండి మీరు ఇప్పుడు చెప్పండి ఇప్పుడు సోదరు ఏమన్నదంటే కాంగ్రెస్ పార్టీ లేకపోతే ప్రజాస్వామ్యం చచ్చిపోతుంది అన్నది ఇప్పుడు జరుగుతున్న అంశం గురించి మాట్లాడతాను కశ్మీర్ ఫైల్స్ గురించి మాట్లాడతాను కశ్మీర్ జీనోసైడ్ గురించి మాట్లాడతాను ఆ రోజు కశ్మీర్ లో అల్లకల్లోమై 4-5 లక్షల పండితులని అక్కడ తరిమేసిన తర్వాత వేలాదిగా అమాయకులని చంపేసినప్పుడు ఆ రోజు ప్రజాస్వామ్యం ఎక్కడ పోయింది ఆ రోజు కాంగ్రెస్ పార్టీ ఎక్కడ పండుకుంది అని చెప్పేసి అడుగుతున్నాను అదే విధంగా ఇంద్రమ్మ గారు నల్ల చట్టాలు తీసుకొచ్చి ఎమర్జెన్సీ ఈ భారతదేశం పైన పెట్టినప్పుడు ఎక్కడ పోయింది అని అడుగుతున్నాను ఆ రోజు పండుకున్నదా కాంగ్రెస్ పార్టీ ఆ రోజు ప్రజలు ఏం చేశారు చెప్పండి అని అడుగుతున్నాను ఇంద్రాగాంధీ చనిపోయిందని చెప్పేసి సిక్కులని ఊతకోసిన ఈ పార్టీ ఆ రోజు ప్రజాస్వామ్యం ఎక్కడ పోయిందని చెప్పేసి అడుగుతున్నాను ఆ రోజు పండుకున్నదని అడుగుతున్నాను మీ రేవంత్ రెడ్డి గారు గన్ను పట్టుకొని తెలంగాణ అజిటేషన్ లో పోరాడతారని ప్రజాస్వామ్యం కాంగ్రెస్ పార్టీ యొక్క ప్రజాస్వామ్యం అని అడుగుతున్నా నీకు దమ్ము ధైర్యం ఉంటుంది ఈ ప్రశ్న జవాబు చెప్పండి నేను పంపిస్తాను మీరు ఏం మాట్లాడుతున్నారు మీకు చరిత్ర తెలుసా రాజీవ్ గాంధీ 1990లో రాజీవ్ గాంధీ గారి హయాంలో జరిగింది అమ్మాయి కాంగ్రెస్ పార్టీ కశ్మీర్ లో జరిగిన ఉదంతము రాజీవ్ గాంధీ గారి హయాంలో జరిగింది షేక్ అబ్దుల్లాని అనైతికంగా అక్కడికి తీసుకొచ్చేసి ఉమర్ అబ్దుల్లా వీళ్ళ ప్రభుత్వాన్ని అనైతికంగా తీసుకొచ్చి రిగ్గింగ్ ప్రభుత్వం అని చెప్పి చెప్పుకున్న పరిస్థితి ఆ రోజు కాంగ్రెస్ పార్టీ తీసుకొచ్చింది అందుకనే కదా అంత
అంత వ్యతిరేకత వచ్చింది అక్కడ, అదే అదుసుగా తీసుకొని వాళ్ళందరినీ కూడా అటాక్ చేయించింది మీ కాంగ్రెస్ పార్టీ కాదా? ఆ రోజు ఎందుకు మీరు ఎందుకు కాల్స్ ఉన్నారని చెప్పి అడుగుతున్నాను. ఆ రోజు ప్రజాస్వామ్యం ఎక్కడ పోయింది అని అడుగుతున్నాను. కాంగ్రెస్ పార్టీ ఉంది కదా ఆ రోజు రూలింగ్ లో, చెప్పండి కాంగ్రెస్ పార్టీ ఎమర్జెన్సీ తీరింగ్ తీసుకొచ్చింది. అభివృద్ధి చూడండి, ఏమి ఎవరు అభివృద్ధి? గాంధీ పరివారం అభివృద్ధి పరివారం అభివృద్ధి, లేకపోతే పొలిటికల్ షెల్టర్స్, లేకపోతే పొలిటికల్ ఎంప్లాయ్మెంట్ తీసుకుంటున్న మీలాంటి వాళ్ళకి అభివృద్ధి? ఎవరి కోసం అభివృద్ధి చెప్పండి? మీలాంటి పొలిటికల్ ఎంప్లాయ్మెంట్ కోసం అభివృద్ధి చెప్పండి? ఈరోజు భారతదేశము గాంధీ ఫ్యామిలీని తిరస్కరిస్తుంది, గాంధీ ఫ్యామిలీని ఎట్టి పరిస్థితుల్లో తిరస్కరిస్తుంది. భారతదేశ ప్రజలే కాదు, G20 సదస్సులో ఉన్న వీళ్ళ అగ్రనాయకులు కూడా ఈ యొక్క గాంధీ ఫ్యామిలీని తిరస్కరిస్తుంది. కాంగ్రెస్ పార్టీ ఒక విపక్షమైన పార్టీ, స్ట్రాంగ్ పార్టీ ఉండాలి, భారతదేశానికి మేలు చేసే పార్టీ ఉండాలని చెప్పేసి మీరు కూడా కోరుకుంటున్నాను. కానీ దేశాన్ని విచ్ఛిన్నం చేసే పార్టీ, యాంటీ నేషనలిస్టిక్ పార్టీ, కాంగ్రెస్ పార్టీ యొక్క పాలసీ, యాంటీ నేషనలిస్టిక్ పాలసీస్ ఉన్న పార్టీని ఈ యొక్క భారతదేశ ప్రజలు ఎవరు కూడా కోరుకుంటలేరు, వాళ్ళ సదస్సులే కోరుకుంటలేరు. అందుకనే పతనానికి దగ్గరగా ఉన్న కాంగ్రెస్ పార్టీ భారత్ సుజాత గారు, నా మాట వినిపిస్తుందా మీకు? నా ఆడియో వస్తుందా మీకు? సుజాత గారు ఒక్క నిమిషం, నా వాయిస్ వినిపిస్తుందా మీకు? నా ఆడియో వినిపిస్తుందా? ఒక్క నిమిషం ఆగండి, దీపక్ గారు కంప్లీట్ చేశాక అప్పుడు మీరు మాట్లాడండి. ఇద్దరు మాట్లాడుతుంటే మాకు ఏం అర్థం కావట్లేదు, ప్రజలు కూడా ఏం క్లారిటీగా వినిపించట్లేదు. దయచేసి దీపక్ గారు కంప్లీట్ చేశాక మీరు వివరణ ఇవ్వండి. దీపక్ గారు ప్లీజ్ కంప్లీట్ చేయండి, మీది వినిపిస్తుంది, మాట్లాడండి దీపక్ గారు. రాష్ట్రంలో రాష్ట్రాల్లో ఇలాంటి ప్రాబ్లం ఉన్నది అంటే అది నాయకత్వ లోపమా, లేకపోతే ఒక పార్టీ లోపమా, లేకపోతే కార్యకర్తల లోపమా? ఒకసారి ఆలోచించాలి. ఈరోజు ఎట్లుంటది అంటే పార్టీని ఆదరించేది ప్రజలు, ప్రజలను ఆదరించేది పార్టీ. ఈ విధంగా మమేకమై ఉండాలి పార్టీలు కానీ ప్రజలు కానివ్వండి. ఈరోజు ప్రజలు తిరస్కరిస్తున్నారు కాబట్టే ఆ పార్టీకి ఆదరణ కొదవయ్యి ఆ పార్టీ యొక్క పాలసీస్ నచ్చక అందులో ఉన్న కార్యకర్తలు నేతలందరూ కూడా పక్క పార్టీలోకి, లేకపోతే రాజకీయ సన్యాసం తీసుకుంటున్న రోజు ఈరోజు భారతదేశంలో వస్తున్నది. ఇది వీళ్ళు అర్థం చేసుకోకుండా, వాళ్ళ పాలసీస్ని తప్పు ఉన్నాయని చెప్పేసి వాళ్ళు అర్థం చేసుకోకుండా భారతీయ జనతా పార్టీ ఏదో చేస్తుంది, ఇతర పార్టీలు ఏమో చేస్తున్నాయి అంటే అది వాళ్ళ కర్మకు వాళ్ళకే వదిలేయడం బెటర్గా ఉంటుంది. కానీ ఒకటి మాత్రం వాస్తవము, ఖచ్చితంగా భారత ప్రజలు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, లీడర్లు, అగ్రస్థానంలో ఉన్న లీడర్లతో సహా అందరూ కూడా ఈ యొక్క గాంధీ పరివారాన్ని వ్యతిరేకిస్తున్నారు. అందులో ఏమైనా చేంజెస్ వస్తే డెఫినెట్గా నేను కూడా స్వాగతిస్తాను. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ అనే పార్టీ, అలాంటి పార్టీ, ఒక పార్టీ అనేది ఒక విపక్షంలో ఉన్నది, విపక్షం అనేది డెమోక్రసీలో స్ట్రాంగ్గా ఉండాలని ఎక్స్పెక్ట్ చేస్తాను. బహుశా ఎక్కడన్నా మేము తప్పులు చేస్తుంటే ఆ తప్పులను సరిదిద్దే ఈ యొక్క బాధ్యత విపక్షంలో ఉంటుంది కాబట్టి ఆ విపక్షం స్ట్రాంగ్ ఉండాలని నేను అనుకుంటున్నాను. కానీ ఇంత నాలెడ్జ్, ఒక సబ్జెక్ట్ పైన నాలెడ్జ్ లేని రాహుల్ గాంధీ, ఒక జియోగ్రఫీ పైన నాలెడ్జ్ ఉండదు, ఒక ఎకానమీ పైన నాలెడ్జ్ ఉండదు, ఒక కల్చర్ పైన నాలెడ్జ్ ఉండదు, ఒక నేషనల్ పాలిటిక్స్ పైన నాలెడ్జ్ ఉండదు, ఇంటర్నేషనల్ పాలిటిక్స్ పైన నాలెడ్జ్ ఉండదు. అలాంటి వ్యక్తి ఒక తన సొంత నియోజకవర్గంలో ఓడిపోయి భారతదేశంలో విపక్షంలో ఉండి భారతీయ జనతా పార్టీని సరిదిద్దుతా అంటే మాత్రము అది సరైన పార్టీ కాదు అని ప్రజలు కూడా ఆదరించారు. కాబట్టి ఈరోజు ప్రజలు మార్పు కోరుతున్నారు, ఆ మార్పుల భాగంగానే కాంగ్రెస్ ముక్త్ భారత్ గా త్వరగా కాబోతుందని చెప్పేసి చెప్పగలను. మీ ఆశట్లు ఉన్నదా? మీ ఆశట్లు ఉన్నదా చెప్పండి. అప్పుడు మీకు సంతోషము, దేశ ప్రజల్ని సర్వనాశనం చేసిరని మీరు సంతోషపడతానప్పుడు మీకు కావాల్సింది అదే. కాంగ్రెస్ ఉండొద్దు, కాంగ్రెస్ ముక్త భారత్ అవ్వాలి. మంచి లీడర్ ఉండాలని చెప్పాను నేను, కాంగ్రెస్ లో ఒక స్ట్రాంగ్ లీడర్ ఉండాలని నేను కూడా అంటున్నా. చెప్పినాను విదేశీయుల చేత పెట్టాలి. కాంగ్రెస్ ఉంటే మీకు కాంగ్రెస్ పార్టీ పుట్టుకనే విదేశీ పార్టీ తోటి వచ్చిందమ్మా. ఒక విదేశీయుడు స్టార్ట్ చేసిన మీ కాంగ్రెస్ పార్టీని, కాంగ్రెస్ పార్టీ పుట్టుకనే విదేశీయుడిది మీకు తెలుసా? మీకు తెలుసా? కాంగ్రెస్ పార్టీ వచ్చిందే విదేశీయుడు తోటి. ఏవో హ్యూమ్ స్టార్ట్ చేసిన దాన్ని
మాట్లాడండి సుజాత గారి మీదే ఇప్పుడు ఛాన్స్ మాట్లాడండి నేను వాటిని అడుగుతున్నా ఇవన్నీ పక్కన పెట్టమనండి కాంగ్రెస్ ఇష్యూ కాశ్మీర్ ఇష్యూ గానీ ఇంకో ఇష్యూ పక్కన పెట్టమనండి 8 ఏళ్ల నుంచి దేశంలో ఈ రోజు అభివృద్ధి ఏం జరిగిందో ఒక్క మాటలో చెప్పమనండి ఏం జరిగింది చెప్పమండి ఈ 3 బుల్ తలాకు 370 ఆర్టికల్ ఇంకోటి ఇవన్నీ పక్కన పెట్టమనండి దేశంలో भारत देश ఫిరోజ్ గాంధీ గారి బిడ్డ గాంధీ కింద ఎట్లా మారింది చెప్పండి విశ్వనాథ్ గారు ఈ పరిస్థితి చూస్తుంటే ఏం మాట్లాడాలి కూడా అర్థం కావట్లేదు ఎందుకంటే ఒకళ్ళకొకళ్ళు పార్టీల తరపు నుంచి వాళ్ళ యొక్క భిన్నాభిప్రాయాలు వ్యక్తపరుస్తున్నారు కాకపోతే రాబోయే ఎన్నికలకు ఎలా సమాయత్తం అవుతున్నారు ప్రజలు ఏం అర్థం చేసుకోవాలి ఈ పరిస్థితులను చూస్తుంటే వాస్తవానికి 1947లో భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత 52లో మొదటి సార్వత్రిక ఎన్నికలు జరిగినాయి ఎన్నికలకి వెళ్ళినటువంటి తరుణంలో కాంగ్రెస్ పార్టీ అధికారాన్ని సాధించడానికి జరిగింది అప్పటి నుంచి పరిపాలన చేస్తున్నటువంటి పార్టీగా నిలిచింది కానీ అదే కాంగ్రెస్ పార్టీలో మొదటిసారి ప్రభుత్వం ఏర్పాటు చేసినప్పుడు ఆ మొదటి ప్రభుత్వంలో మంత్రివర్యులుగా పనిచేసినటువంటి డాక్టర్ శ్యామాప్రసాద్ ముఖర్జీ గారు తర్వాత కాలంలో జమ్మూ కాశ్మీర్ అంశానికి సంబంధించి జవహర్లాల్ నెహ్రూ తీసుకుంటున్నటువంటి నిర్ణయాలతో విభేదించి ఈ కాశ్మీర్ అంశాన్ని అంతర్జాతీయీకరణ చేయడం ద్వారా అదొక కుంపటిగా మారుస్తున్నారని కలత చెంది ఆ ప్రభుత్వం నుంచి బయటకు వచ్చి ఏర్పాటు చేసిందే జనసంఘ పార్టీ సో ఆ విధంగా స్వాతంత్రం వచ్చిన నాటి నుంచి కూడా కాంగ్రెస్ పార్టీతో పాటు ప్రయాణం చేస్తూ జనసంఘ అనేటువంటి పార్టీ ప్రజల్లోకి వెళ్ళడం జరిగింది అనేక ఎత్తుపల్లాలు ఉత్థాన పతనాలను చూస్తూ తర్వాత కాలంలో జనతా పార్టీలో విలీనమై ఆ తర్వాత భారతీయ జనతా పార్టీగా ఆవిర్భవించింది ఇది నేను ఎందుకు చెప్తున్నాను అన్నట్లయితే కనుక గడిచిన 7 దశాబ్దాలుగా కాంగ్రెస్ పార్టీ ఏ రకంగా అయితే భారతదేశ పరిస్థితుల్ని రాజకీయాల్లో అధికార ప్రతిపక్షాలని చవిచూస్తూ ప్రయాణం చేసిందో ఇప్పుడున్నటువంటి భారతీయ జనతా పార్టీ దాని పూర్వ నాయకులు కూడా అనేక ఎత్తుపల్లాలను చూస్తూ ప్రయాణం చేయడం అనేటువంటిది సాగింది ఇప్పుడున్నటువంటి పరిస్థితి 2022 వచ్చేసరికి ఏమైందంటే కనుక సుదీర్ఘ ప్రస్థానంలో భారతీయ జనతా పార్టీది తిరుగులేని పైచేయిగా నిలుస్తున్నటువంటి పరిస్థితి భారతదేశం అంతటా కూడా 30కి పైగా అసెంబ్లీలు ఉన్నట్లయితే కనుక అంటే రాష్ట్రాలు అలాగే 2 కేంద్రపాలిత ప్రాంతాలని కలుపుకుని చూసినట్లయితే కనుక దాదాపుగా 90% రాష్ట్రాల అసెంబ్లీల్లో కూడా భారతీయ జనతా పార్టీదే పైచేయిగా కనిపిస్తున్నటువంటి పరిస్థితి ఉంది అందుచేత సౌత్ ఇండియాలో ఒక్క రాష్ట్రం కూడా లేదు వాళ్ళకి కర్ణాటక మీరు గమనించాలి సోదరి
మీరు అలా అనద్దు దయచేసి. అదే మీరు ఒక్కటి లేదన్నారు, ఒక్కటి ఉంది. నేను అన్నదాన్ని మీరు ఒక్కసారి మరొకసారి రిపీట్ చేస్తున్నాను, నేను అనేది పై చేయిగా ఉంది అనేటువంటి మాటని వాడడం జరిగిందండి. కాంగ్రెస్ పార్టీ పరిస్థితి, భారతీయ జనతా పార్టీ పరిస్థితిని నేను పోల్చినప్పుడు పై చేయిగా ఉంది అని స్పష్టంగా చెప్పాను. పై చేయిగా ఉంది అనేటువంటి మాటను మీరు గమనించినట్లయితే వివిధ రాష్ట్రాల పరిస్థితులు చూసుకోండి. ఆయా రాష్ట్రాల్లో మీరు దక్షిణ భారతదేశంలో ఎక్కడా లేదనేటువంటి మాటను మీరు చెబుతున్నప్పటికీ కర్ణాటకలో అధికారంలో ఉంది. అదే మాదిరిగా ఈ రోజున తెలంగాణలో కాంగ్రెస్ పార్టీతో సమానంగా భారతీయ జనతా పార్టీ కూడా గట్టిగా కొట్లాడుతుంది అనేటువంటిది అందరికీ తెలిసినటువంటి బహిరంగ రహస్యం. ఇందులో ఎటువంటి ఇది లేదు. అందుచేత వివిధ రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు జరిగినప్పుడు 49 సార్లు అసెంబ్లీ స్థానాలు అసెంబ్లీ ఎన్నికలు జరిగితే 39 సార్లు చతికిలు పడ్డామని కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి G23 నాయకులే స్టాటిస్టిక్స్ తో సహా తెలియపుచ్చారు. అందుచేత నేను అనేది ఏంటంటే కనుక ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీకి కాయకల్ప చికిత్స అవసరం అని కాంగ్రెస్ పార్టీలోని కొంతమంది సీనియర్ నాయకులు ఒక పట్టు పట్టుకుని కూర్చున్నారు. వారనేది ఏంటి, కాంగ్రెస్ పార్టీలో నిర్ణయాలు అనేటువంటిది సమష్టిగా జరగాలి అనేటువంటి డిమాండ్ను ప్రధానంగా ముందుకు ఉంచుతున్నారు. అంటే దాని అర్థం ఏంటి, ఇప్పటిదాకా నిర్ణయాలు సమష్టిగా జరగట్లేదు, ఒంటెత్తి పోగట్లతోటి కాంగ్రెస్ పార్టీ వెళ్తోంది అనేటువంటి వాదనను వాళ్ళు తీసుకొస్తున్నారు. ఇది తీసుకొస్తున్నటువంటి తరుణంలో కాంగ్రెస్ పార్టీ అగ్రనాయకత్వం కూడా ఇప్పుడు పునరాలోచనలో పడింది కాబట్టే ఒక్క అడుగు కిందకి దిగి ఆ నాయకులతోటి సంప్రదింపులకి దిగుతోంది. ఇది కళ్ళ ముందు కనిపిస్తున్నటువంటి పరిస్థితి. 5 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు పూర్తయిన తర్వాత 5 రాష్ట్రాల్లోని కాంగ్రెస్ పార్టీకి సంబంధించి నీరసించిపోయిన ఫలితాలు వచ్చినప్పుడు ఆయా రాష్ట్రాల యొక్క పీసీసీ చీఫ్ను తొలగించడం కాదు, ఇందుకు బాధ్యులైనటువంటి ఏఐసీసీలో బాధ్యత వహిస్తున్న వాళ్ళని కూడా తొలగించాలనేటువంటి డిమాండ్ను వాళ్ళు ముందుకు తీసుకొచ్చినప్పుడు, గతంలో అయితే ఇదే పరిస్థితి 2007లోనో 2012లోనో అయినట్లయితే కాంగ్రెస్ పార్టీ ఇంత సీరియస్గా తీసుకునేదా, కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ ఇంత సీరియస్గా తీసుకునేదా? అంతెందుకు ఒక 2-3 ఏళ్ల క్రితం కూడా G23 ఏర్పడిన కొత్తలో కూడా వారు తమ ప్రధాన డిమాండ్ని తీసుకొచ్చినప్పుడు కనీసం చర్చలకు కూడా వారితోటి చర్చించడానికి కూడా కాంగ్రెస్ హైకమాండ్ సిద్ధపడలేదు. ఇది వాస్తవం. ఇది ఇప్పుడున్నటువంటి పరిస్థితి అంటే కాంగ్రెస్ పార్టీ అనేక చోట్ల కుదేలు అవుతోందనే వాస్తవాన్ని కూడా కాంగ్రెస్ హైకమాండ్ గుర్తించింది. కాబట్టి ఆ G23 నాయకులతో కూడా మేము చర్చలు చెబుతాము. గులాం నబీ ఆజాద్ దీనికి అగ్రశ్రేణిలో ఉన్నారు అనేటువంటి గులాం నబీ ఆజాద్ తోటి నేను మాట్లాడతానని సోనియా గాంధీ అనడం అనేటువంటిది కూడా కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ ఈ తీవ్రతను గుర్తించింది అనేటువంటిది మనకు కనపడుతుంది. అందుచేత అలాంటిది ఏమీ లేదు, కాంగ్రెస్ పార్టీ పరిస్థితి చాలా సజావుగా ఉంది, వివిధ రాష్ట్రాల్లో మేము ఉన్నాము, మహారాష్ట్రలో మాదే లేదనట్లయితే ఇంకో చోట మాదే అనేటువంటి పరిస్థితి అనుకున్నట్లయితే కాంగ్రెస్ పార్టీకి ఇదే ఏడాదిలో ఇంకొక 2 రాష్ట్రాలు ఉన్నాయి, గుజరాత్, హిమాచల్ ప్రదేశ్ ఎన్నికలు. ఆ ఎన్నికల్లో ఎలాంటి పరిస్థితులు వస్తాయి, వచ్చే సంవత్సరం 4-5 బలమైనటువంటి రాష్ట్రాలు ఎన్నికలు ఉన్నాయి, అలాంటి పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీ ఇప్పటికైనా సరే వాస్తవాలను అంగీకరించాలి. ఒకటి, ఓటమి ఉండొచ్చు, గెలుపు ఉండొచ్చు. 1984లో దేశవ్యాప్తంగా ఎన్నికలు జరిగినప్పుడు భారతీయ జనతా పార్టీకి 2 సీట్లు వచ్చాయి. రాజీవ్ గాంధీ నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ చాలా క్లీన్ స్వీప్ చేసింది. ఇది వాస్తవం. 2014లో వచ్చేసరికి భారతీయ జనతా పార్టీ నాయకత్వంలోని NDA కూటమి అనేటువంటిది మెజార్టీ సాధించి అధికారంలోకి వచ్చింది. కానీ తర్వాత జరుగుతున్నటువంటి అన్ని ఎన్నికల్లోనూ కాంగ్రెస్ పార్టీకి నిరాశకర ఫలితాలు వస్తున్నాయి. కాబట్టి కాంగ్రెస్ హైకమాండ్ కూడా దాన్ని గుర్తించింది. కాబట్టి ఈ రోజు చర్చలు అనేటువంటి దానికి దిశగా చికిత్సకు ఏమి చేయాలనే దిశగా కూడా అడుగులు వేస్తుంది. లేదంటే రాహుల్ గాంధీ గారు నిన్న మొన్నటి దాకా పంజాబ్లో ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి కెప్టెన్ అమరీందర్ సింగ్ని నిర్ద్వందంగా నిర్దాక్షిణ్యంగా బయటకు గెండేసినటువంటి కాంగ్రెస్ హైకమాండ్, హర్యానాలో మాత్రము ఇప్పుడు ఉన్నటువంటి లీడర్ ఆఫ్ అపోజిషన్తో మాట్లాడదాము, పరిస్థితిని ఆలోచిద్దాము అనేటువంటి సానుకూల ధోరణి ఎందుకు వ్యక్తం చేశారంటే వాస్తవాలను గమనించి కాంగ్రెస్ పార్టీని ముందుకు తీసుకెళ్లాలని కాంగ్రెస్ అగ్రనాయకత్వం కూడా తలపోస్తుంది. కాబట్టి ఆ రకమైనటువంటి పరిణామాలు ఇప్పుడు చోటు చేసుకుంటున్నాయి. ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీకి, భారతీయ జనతా పార్టీకి 2 పార్టీల అగ్రనాయకత్వాలు కూడా పార్టీ మీద పూర్తి స్థాయి అదుపుని కలిగి ఉన్నట్లయితేనే పార్టీని అలాగే ఎన్నికల్ని కూడా ముందుకు తీసుకెళ్లగలరు. ఇది ఈ 2 పార్టీలకు ఉన్నటువంటి పరిస్థితి. చివరిగా సుజాత గారు మీరు పార్టీ తరపున ఏం చెప్పాలనుకుంటున్నారు, క్లుప్తంగా చెప్పేసండి.
చూడండి, నేను ఇందాకనే చెప్పిన విశ్లేషకులు బాగా చెప్పారు, నేను అంగీకరిస్తాను. ఇప్పుడు మీరు వాళ్ళు అన్నదానికి నేను కూడా ఈ రోజు మాట్లాడతాము. ఎక్కడైతే తప్పు జరిగిందో ఆ తప్పును మరోసారి రిపీట్ కాకుండా పార్టీని కాపాడుకోవాల్సినటువంటి అవసరం కూడా పార్టీకి ఉంటది కదా, నేతృత్వం కాబట్టి. ఎవరు కూడా కోల్పోవాలి, పార్టీ మొత్తం కొలాప్స్ అవ్వాలి అని అంతర్గతంగా ఎవరికీ ఉండదు కదా. ఈ రోజు ఒకవేళ తప్పు జరిగింది, ఒకవేళ కోల్పోవడానికి కారణం, ఈ రోజు G23 వాళ్ళు చాలా మంది ఉన్నారు కదండి, మరి 5 రాష్ట్రాల్లో ఎన్నికల్లో వాళ్ళు ఎక్కడ కూడా సహకరించినటువంటి దాఖలాలు లేవు. వాళ్ళకి వెళ్ళి ప్రచారం చేయమని లేదా, వాళ్ళకి వెళ్ళి నాయకత్వం తీసుకోమని లేదా? కాంగ్రెస్ పార్టీ ఈ రోజు వచ్చి మాట్లాడుతున్నటువంటి వాళ్ళందరూ కూడా వెళ్ళి రాహుల్ గాంధీ గారికి సపోర్ట్ ఇవ్వాల్సినటువంటి, వాళ్ళు పెద్దన్న పాత్ర పోషించాల్సినటువంటి అవసరం కూడా ఉండే కదా. ఇది ఈనాడు మొన్నటి వరకు వాళ్ళు ఎలాంటి డిసిషన్ తీసుకోకుండా గబుక్కున ఈ రోజు సిడబ్ల్యూసి మీటింగ్ పెట్టిన తర్వాత వ్యతిరేక భావాన్ని మాట్లాడినా కూడా అందులో మంచి భావమే వెళ్ళాలి, అందరు కలిసి కలిసికట్టుగా పనిచేసి ఈ రోజు బీజేపీ చేస్తున్నటువంటి మోసాలను కానీ రేపు పొద్దున 24 ఎన్నికల్లో రాబోయే కాలంలో కాంగ్రెస్ తప్పకుండా ప్రజాస్వామ్యాన్ని కాపాడి మరోసారి అధికారంలోకి రావాలని మాకందరికి ఉంటది కదా. డెఫినెట్ గా అదే దిశకు వెళ్ళాలని మనందరం నిజంగా ప్రజాస్వామ్యాన్ని కోరుకునే వాళ్ళు మనం అందరం ఆకాంక్షిద్దాం. కాంగ్రెస్ పార్టీ బాధ్యత ఒకటే. సో వచ్చే ఎన్నికల్లో 2024 ఎన్నికల్లో కాంగ్రెస్ గట్టి పోటీ ఇవ్వాలని ఆకాంక్షిద్దాం. ఆ దిశగా ప్రయత్నాలు ముమ్మరం చేయండి. మరి థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. దీపక్ గారు, సుజాత గారు, విశ్వనాథ్ గారు డిబేట్ లో పార్టిసిపేట్ చేశారు, ధన్యవాదాలు. ఇది వాళ్ళ పీపుల్ ఫోరం డిబేట్. మరి అంశంతో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్డ్.